లా ఎందుకు చదివారు అంటే బీకామ్ వేరు లా ఎక్కడ కోయిన్స్ అంటే జస్ట్ వాంటెడ్ టు లెర్న్ ద లా ఆఫ్ ద ల్యాండ్ నేను ప్రాక్టీస్ చేద్దామని కాదు పల్నాడు అనగానే ఒక రకమైనటువంటి ప్రత్యేకత పల్నాడు పౌరుషం పల్నాడు బ్రహ్మనాయుడు దేర్ ఇస్ డిఫరెన్స్ అండి ఆ ప్రాంత ప్రజల్లో మీరు గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పుడు నరసరావుపేట గురజాల మాచర్లలో ఉన్న పాలిటిక్స్ మీకు మళ్ళీ పక్కనే ఉన్న వినుకొండ చిలుకలూరుపేట గుంటూరు తెనాల్లో అంటే మీరు డెప్త్గా చూసారు కదా మేబీ ఏదైనా డ్రాట్ సిచ్యువేషన్స్ నాగార్జున సాగర్ రావటం కెనాల్ నిర్మించడం కృష్ణమ్మ అక్కడ పర్వళ్ళు తొక్కటంతో ఆ రోజున సొంజా జొన్న పండించేది ఈరోజు బీపీటీ వరి పత్తి పండించేది క్యాపిటల్ డెవలప్మెంట్ కావచ్చు పోలవరం కన్స్ట్రక్షన్ కావచ్చు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కావచ్చు వీటిని చూపించుకొని మేము ఎలక్షన్లోకి వెళ్తామని అంటున్నాం ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే ఒక మాఫియా డాన్ ఎమ్మెల్యే అంటే మాఫియా డాన్ నాకు తెలియకుండా నియోజకవర్గంలో ఏమీ జరగదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈ రకంగా లేదు ఇది ఒక వినూత్నమైన సంస్కృతి 2014 నుంచి నేను చూస్తున్నాను ప్రత్యేక హోదా అంశంలో కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రశ్నను రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నాం అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి ఒక మోడీ గారైనా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు కలిసి పోరాడారు ఇద్దరు కలిసి ఎలక్షన్కు పోయారు ప్రజల తరఫున పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ అన్నారు ఎందుకు పోరాటం చేస్తున్నారు ఈ రోజున మీరు రుణమాఫీ అన్నారు దాన్ని మళ్ళీ విడతలన్నారు దాన్ని మళ్ళీ లక్ష రూపాయల లోపలన్నారు ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదు మీ రుణమాఫీ సరిగ్గా జరగట్లేదంటే నువ్వు ప్రశ్నిస్తున్నావు తప్పే ఉందండి మీరు చేయండి ప్రశ్నించాడు కదా ఏకదమ్మ తీసేయండి మొత్తాన్ని బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు ఎన్ని జాబులు ఇచ్చాం శ్వేతపత్రం విడుదల చేయమనండి విసిరి కొట్టమానండి వైఎస్ఆర్ నాయకులు మా అందరి మొహం మీద ఇదిగో ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము ఈ మూడేళ్లలో ఏంది మమ్మల్ని ఇంకా మీరు అడుగుతారు స్పెషల్ స్టేటస్ హోదా కంటే కూడా ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది వాటిని గమనించట్లేదు కేటగిరీ వారీగా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్ అనేక రైతీలు ఇంట్రెస్ట్ బెనిఫిట్ కేవలం వాళ్ళు చెప్తుంది ఏంటంటే రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ గురించి చెప్తున్నారు ఎంపీలు గల్లా జయదేవ్ గారు కానీ సీఎం రమేష్ గారు కానీ లేదు టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కానీ ఉత్తరాఖండ్లో ఫ్యాక్టరీస్ పెట్టారు ఎందుకు పెట్టారు ఉత్తరాఖండ్కి వీళ్ళకి ఏం సంబంధం స్పెషల్ స్టేటస్ ఉంది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారు ఎందుకంటే ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ధర తగ్గిద్ది తద్వారా లాభాలు పెరుగుతాయి ఈజీ టు సెల్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రజల్లోకి వస్తుంది మరి ఆ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఏమన్నా దురదృష్టకరం అండి మీరు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం కుల రాజకీయాలు అనేది ఉన్నాయి ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు సో సపోర్ట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా చంద్రబాబు నాయుడు గారి ఓటేశారని అందరు నమ్ముతున్నారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మరి అదే కోణంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఎమ్మెల్యేలు పోయినా జనాన్ని నమ్ముకుంటే చాలు ఆయన అదే చేస్తున్నాడు జనంలో కష్టపడుతున్నాడు ముందుకు పోతున్నాడు తప్పకుండా అయితే మీ లెక్క ప్రకారం ఈసారి సీఎం అవ్వాలి పల్నాడులో ఆ కుటుంబానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన మంత్రి పదవులు ఆ కుటుంబానికి కొత్తగా ఏం కాదు ప్రస్తుతం
యువతరం నుంచి వచ్చినటువంటి నేత కాసు మహేష్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అసలు ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి, ఆయన లక్ష్యాలు ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మహేష్ రెడ్డి గారు, అసలు రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చారా లేదంటే మీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాలతోటి ఏమైనా వచ్చారా? మీరు అన్నట్టు రాజకీయ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి పొలిటికల్ ఎక్స్పోజర్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుందండి. అలాగే నాకు కూడా 1984-85 నుంచే ఎలక్షన్స్ చూడటం, బ్రహ్మాందరెడ్డి గారు చివరిగా ఎంపీ నిలబడినప్పుడు కానీ, లేదు ఫాదర్ ఎమ్మెల్యేగా 85లో కంటెస్ట్ చేసినప్పటి నుంచి కానీ, తరచూ నసరావుపేట పోవటం, గ్రామాలు తిరగటం, మరి 89-91 అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రచారం చేయటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉండేవి. అటువంటి సమయంలో ఎస్, మనం ఈ ప్రజలకి ఏమైనా చేయాలి, ఈ ప్రాంతంలో మరి ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళు ఆ రోజున కాసు వెంగళరెడ్డి గారు, బ్రహ్మాంతరెడ్డి గారు, ఆ ప్రాంత ప్రజల మరి ఆదరణ వల్ల, అభిమానం వల్ల, ప్రేమ వల్ల అంచెలంచెలుగా ఎదిగి, మీరు ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో దేశంలో అనేక పదవులు చేపట్టి, అలాగే ఈ ప్రాంతానికి మరి నాగార్జున సాగర్ కానీ మరి ఒక సామాజిక దేవాలయాన్ని నిర్మించి, ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అలాగే మా ప్రాంతంలో నేను ఆ ఎలక్షన్స్ తిరుగుతున్నప్పుడు, మనం రాజకీయాల్లోకి రావాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు చేరువుగా ఉండాలి, మీరు అన్నట్టు కేవలం కుటుంబ పరంగానే కాకుండా కాసు మహేష్ రెడ్డి అనే వ్యక్తిని కూడా ప్రజలు గౌరవించాలి, ప్రేమించాలి అనే ఒక ఉద్దేశంతో దాదాపు 1999లోనే మరి నేను నసరావుపేట పోవటం, నా డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడ రాజకీయాల్లో మరి చురుకుగా పనిచేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి మీ తాతగారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. అంటే ఆల్మోస్ట్ మీరు చదువుకునే రోజుల నుంచే మీకు ఆ రకమైనటువంటి ఇంపాక్ట్ మీ మీద కూడా ఉండి ఉంటుందిగా. అంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు మనవడు అని అట్లా చదువుకున్న రోజుల్లో ఏమన్నా వింటుండేవాళ్ళమండి. నేను యాక్చువల్లీ కాలేజ్ స్కూల్ లైఫ్లో వచ్చేటప్పటికే బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోవటం జరిగింది, కేంద్ర మంత్రి అయిపోవటం జరిగింది, కేవలంగా గవర్నర్గా ఉండేవారు. కాసు కృష్ణారెడ్డి గారు ఫాదర్ గారు ఎంపీగా ఉన్నారు. బట్ ఐ డోంట్ థింక్ అది మాకు స్కూల్లో కానీ, ఎందుకంటే స్కూల్లో అన్ని రకాల పిల్లలు ఉన్నవాళ్ళు, అత్యధిక ముఖ్యమంత్రి పిల్లలు, మంత్రుల పిల్లలు, ఐఏఎస్ పిల్లలు, అలాగే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు, పేదరికం నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అందరం కలిసిపోయేవాళ్ళం. ప్రత్యేకంగా అనే ఫీలింగ్ ఏ రోజు నాకు స్కూల్లో కానీ కాలేజీలోని కలగలేదు. ఫ్రెండ్స్ అందరం కలిసి ముందుకు పోయేవాళ్ళం. ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? నేను స్కూలింగ్ అంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట అండి, 12th వరకు అక్కడే. తర్వాత బీకామ్, లైలా కాలేజ్ చెన్నై. తర్వాత లా చదవాలి, లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకోవాలని గుంటూరులో ఏసీ కాలేజ్లో లా చదవటం జరిగింది. అంటే చదువుకునే రోజుల్లో మీతో పాటు మిగిలిన పొలిటీషియన్స్ పిల్లలు కూడా ఉండి ఉంటారు కదా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే. సో అట్లా మీకు బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా? అంటే వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 ఇయర్స్ సీనియర్, బట్ మా కజిన్కి వాళ్ళు దగ్గరగా క్లోజ్, ఒకే గ్రూప్లో ఉండేవాళ్ళు ఆ ముగ్గురు నలుగురు. అందుకని జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారితో తరచూ కలవటం ఉండేది. ఇంకా అనేక మంది చిన్న చిన్నగా ఉండేవాళ్ళు, అంతేగాని పెద్ద ప్రత్యేకంగా చెప్పేది అనేది. చదువుకునే రోజుల్లో అల్లరి బాగా చేసేవాళ్ళా సార్? అంతేం లేదండి, నార్మల్. వాస్ నాట్ ఎ వెరీ వెరీ స్టూడియస్ స్టూడెంట్. ఎస్, 70-80% వస్తుండేది, 70-80 మధ్యలో ఉండేది. ఐ వాజ్ నాట్ సంథింగ్ లైక్ 80-90%. బట్ ఎస్, మా కైండ్ ఆఫ్ అందరు చేసే అల్లరే మేము చేసాం. బాగా గుర్తుండిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి చదువుకునే రోజుల్లో? అంటే మా స్కూల్ ఇస్ ఆ రోజుల్లో చాలా ప్రెస్టీజియస్ స్కూల్ ఇన్ హైదరాబాద్. సో మాకు స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. ఎస్పెషలీ స్పోర్ట్స్ కూడా స్కూల్లో దాదాపు అందరు స్టూడెంట్స్ ఒక 4 హౌసెస్గా, రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో, నాగార్జున, టాక్సిల, నలంద, విజయనగర్ అని. సో ఎక్కువగా స్పోర్ట్స్లో బాగా కాంపిటీషన్ ఉండేది. ఒక విపరీతమైన ఆట పెంపొందించడానికి స్టూడెంట్స్లో యాక్టివిటీ క్రియేట్ చేసేవాళ్ళు మాస్టర్స్. సో అది చాలా ప్రెస్టీజియస్గా పోయేది టు విన్ ద ఆల్రౌండ్ షీల్డ్ కానీ స్పోర్ట్స్ కానీ. అండ్ ఎస్పెషలీ ఇన్ మై 12th ఐ వాజ్ మై హౌస్ క్యాప్టెన్ అండ్ హాకీ క్యాప్టెన్. సో దే వాజ్ మోర్ యాక్టివిటీ ఇన్ స్కూల్ డెఫినెట్లీ. అది బాగా గుర్తుండే ఏంటంటే ఆ స్కూల్ మోర్ ఆర్ లెస్ వాజ్ లైక్ కాలేజ్ ఫర్ అస్. అండ్ బేసిక్గా అందరిలాగే ఇట్స్ అ వెరీ మెమరబుల్ ఇయర్స్. దోస్ ఇయర్స్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఏమై గేమ్స్ ఉండేవి సార్? అంటే మీరు ఇంట్రెస్ట్ చూపించినవి కానీ లేదంటే మీ కో స్టూడెంట్స్? మేము ఎక్కువ బాస్కెట్బాల్ ఆడేవాడిని తరచుగా. సో బాస్కెట్బాల్ ఎక్కువగా మేము 9th నుంచి 12th వరకు బాస్కెట్బాల్ అండ్ హాకీ వాస్
మోరల్ లెస్ ద సేమ్ అంతే. ఈ స్పోర్ట్స్ విషయంలో చూస్తే మీ తాతగారికి కూడా టెన్నిస్ హాకీ ఈ రెండు చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్స్గా ఉండేవి, మీకు అట్లా ఏదైనా వచ్చిందంటారా? నో నో, యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ సో. అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్పితే ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ లెగసీ అని నేను అనలేను. అనుకుని ఉండొచ్చు, మేము కొంచెం హాకీ వాడేవాళ్ళం, బ్రదర్ ప్లేస్ మోర్ ఆఫ్ టెన్నిస్ అంతేగాని ఐ వాజ్ నాట్ దట్ మచ్ ఇన్ టు టెన్నిస్. కాలేజీ రోజుల్లోకి వెళ్ళాక కొంత చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా? అంటే మాకు యాక్చువల్లీ లైలా కాలేజ్లో యాక్టివిటీస్ తక్కువ అండి. అంటే బేసిక్లీ ఇట్ వాస్ డే కాలేజ్. అంటే నేను అక్కడ ప్రెస్టీజియస్ కాలేజ్ కాబట్టి ఫాదర్ మదర్ అందులో ఇక్కడ స్కూల్లో కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోవటం, అప్పుడు హైదరాబాద్ నన్ను వేరే దగ్గరికి తీసుకెళ్లాలని చెన్నైలో చేర్చడం జరిగింది. అఫ్కోర్స్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఫస్ కామర్స్ దెన్ అండ్ ఈవెన్ నౌ. సో మేము ఎంతైనా వీఆర్ అవుట్ సైడర్స్ దేర్ కదా, ఫ్రెండ్స్ డెవలప్ చేయాలన్నా లోకల్గా అక్కడ తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాడు కంపారిటివ్లీ. సో మాది ఒక చిన్న 4-5 ఫ్రెండ్ సర్కిల్, ఒక ఇద్దరు ముగ్గురు కేరళ నుంచి, ఇద్దరు కూర్గ్ నుంచి, నేను ఒక్కడిని అట్ట. నాట్ మచ్ ఆఫ్ యాక్టివిటీ దేర్. సాయంత్రం టైం వస్తే ఏదో ట్యూషన్స్ అని ఉండేవి, తర్వాత సినిమాలను పోయేవాళ్ళం, కానీ నాట్ మచ్ ఆఫ్ కాలేజ్ యాక్టివిటీ ఫ్రాంక్లీ స్పీకింగ్. సినిమాలు చూస్తారా సార్? బాగా అప్పుడు బాగా చూసేవాళ్ళం అండి. ఎవరు ఏ హీరో అంటే పర్టికులర్గా ఇష్టం లేదంటే అప్పుడు ఇంటి గారు, తర్వాత చిరంజీవి గారి సినిమాలు తెలుగు వరకు. అఫ్కోర్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ నార్మల్గా అందరు చూసిన అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు కానీ అవి చూసేవాళ్ళం ఎక్కువ. ఇంకా ఇంగ్లీష్ జనరల్గా వాట్ ఎవర్ ఈస్ గుడ్ అండ్ హిట్ వీ యూజ్ టు ఫాలో దట్ అప్. అంతే జనరల్గా కాలేజ్ రోజు అనగానే కాలేజీకి బంక్ కొట్టి సినిమా తీసే అలవాటు ఉంటుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అంత అవసరం రాలేదండి. చెప్పినట్టు డే టైం కాలేజ్ ఉండేది, ఎనీ టైమ్ ఈవినింగ్ ఆ రోజు నైట్ షో కావాలంటే పోయేవాళ్ళం అంతేగాని బంక్ కొట్టి ప్రత్యేకంగా సినిమా పోవాల్సిన అవసరం అయితే పడలేదు. చిరంజీవి గారి సినిమాలు కానీ ఎన్టీ రామారావు గారి సినిమాల్లో కానీ అంటే మీకు బాగా నచ్చినవి? ఎన్టీ రామారావు గారిది దానవీర సూరకర్ణ, రెగ్యులర్ మాయాబజార్ కానీ, గుండమ్మ కథ కానీ, మిస్సమ్మ కానీ ఎక్కువ కొంచెం ఆ కామెడీ అండ్ పౌరాణికాలు ఉండేవి. చిరంజీవి గారి ఆ లేటెస్ట్ కొంచెం చూసేవాళ్ళం. అంటే నాట్ టైమ్ అండ్ అగైన్, ఓకే ఆయన సినిమాలప్పుడు రిపీటెడ్గా తక్కువ, బట్ చూసే వాటిల్లో ఎక్కువ చిరంజీవి గారు ఉండేది. ఎముడికి మొగుడు కానీ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆ స్కూల్ టైంలో అవన్నీ రిలీజ్ అయ్యేవి, ఘరానా మొగుడు. సో ఇవన్నీ ఆ టైంలో చూసిన రోజులు అవి. అప్పుడు ఏమనిపించేది సార్, అంటే హీరోయిజం అనేది ఒక రకమైన బూస్టప్ లాగా ఉంటుంది కదా, అది మనకి కూడా రావాలి, మనం కూడా కొంత? లేదండి, సినిమా హీరోలు పెద్ద ఎప్పుడు నాకు ప్రభావితం కాలేజ్ చేసి, పొలిటికల్ లీడర్స్ కొంచెం ఉంటుంది కానీ ఏ రోజు కూడా ఒక హీరోని చూసి మనం ఇలా కావాలనేది మటుకు మైండ్కి తట్టలేదు. ఏదో ఆ 3 అవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతవరకు, తర్వాత ఆ పాటలు వింటాం ఏదో నైట్ పూట విశ్రాంతి కొరకు, తప్పితే నెవర్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ లుకింగ్ ఎట్ అ మూవీ. అంటే ఇన్ జనరల్ థాట్స్లో ఆ ఫైట్స్, ఆ డ్యూయట్స్ చూసినప్పుడు మన లైఫ్లో కూడా ఇట్లాంటివి ఉంటే బాగుంటుంది అని ఫిక్టీషియస్ అని నెవర్ బిలీవ్. అప్పుడే గుర్తించారు మీరు ఇంటర్మీడియట్ స్టేజ్ డిగ్రీ కెన్ మేక్అవుట్ కదండి, దట్ ఈస్ ప్రాక్టికల్గా ఇది జరగవు. సో నెవర్ థాట్ ఆల్ దట్ ఆర్ నెవర్ డ్రెమ్ట్ అబౌట్ సచ్ థింగ్స్ డూయింగ్ ఇన్ లైఫ్ అంతే. కాసు మహేష్ రెడ్డి గారు కాలేజీ రోజులు తర్వాత మళ్ళీ ఈ లైఫ్లోకి వచ్చాక పొలిటికల్ చూస్తున్న తన నేపథ్యంలో ఈ మధ్యలో ఏంటి మీ గ్యాప్ రోల్? అంటే 1996లో నా బీకామ్ అయిపోయిందండి. సో 1 ఇయర్ జస్ట్ హైదరాబాద్లో ఉండి ఏం చేద్దాం అనుకున్నప్పుడు దెన్ ఐ మేడ్ ఎ డెసిషన్. ఫాదర్ అండ్ మదర్ దే వాంటెడ్ మీ టు గో టు యుఎస్ ఎంఎస్ చేయడానికి, బట్ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఓకే మనం పాలిటిక్స్ చేయాలి, మనం కూడా ఫ్యామిలీ లాగా, ఫాదర్ లాగా, గ్రాండ్ ఫాదర్ లాగా ఆ ప్రాంతానికి వెళ్ళి చేతనైన సహాయం ప్రజలకి చేస్తూ మనం కూడా పేరు తెచ్చుకోవాలనేది మటుకు బాగా డీప్గా ఉండింది. సో అమెరికా పోతే నేనేం చేయగలుగుతాను, ఎంఎస్ చదవగలుగుతానేమో, కానీ నేను నా రూట్స్ నేను పోలేను కదా అనుకొని ఐ టుక్ అ డెసిషన్ వన్ డే, ఓకే లెట్ అస్ గో టు నాస్రోపేట్. పొలిటికల్గా రావాలి అనుకున్నప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏది, ముఖ్యంగా అసలు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం అనేది చాలా పెద్ద హ్యూజ్ డెవలప్మెంట్, కాసు కుటుంబానికి అదొక రకమైన మైల్ రాయి. అట్లాగే హైదరాబాద్లో ఇండస్ట్రీస్, బిహెచ్ఎల్ కానీ, భారత డైనమిక్స్ కానీ, ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ హైదరాబాద్ బిగిన్ అయిందే బ్రహ్మాంద్ రెడ్డి అబ్వియస్లీ. సో అట్లాంటప్పుడు మీరు వాటిని స్టడీ చేశారు? అంటే అవి ఇంటూ ఉన్నాను డెఫినెట్లీ, అప్పుడున్న పరికరాల ద్వారా నేర్చుకున్నాను. ఏమేమి చేశారనే తెలుస్తుంది. అంటే నేను ఆయనలాగానే చేయాలి అని కాదు, అట్లీస్ట్ అంత దూరం పోతామని నేను ఎప్పుడు ఊహించలేదు, ఇప్పుడు కూడా ఊహించట్లేదు. నస్రావుపేట వరకు నా తరంలో మా టైంలో కూడా మేము ఇది చేసాం
అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి ముందు ఆ ప్రాంతం వరకు బికాజ్ ఆ ప్రాంత ప్రజలు హస్ గివెన్ సో మచ్ టు అస్ సో మా జనరేషన్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు గ్రామాలకు పోతే బ్రహ్మాందిరెడ్డి గారు ఇచ్చేశారు వెంగళరెడ్డి గారు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇలా చేసేవాళ్ళు రాజకీయం ఇదిగో కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ పనులు చేశారని తరచూ ప్రజల నుంచి వింటున్నప్పుడు ఎస్ మనం కూడా మన తరంలో మన టైంలో మనం మన సొంతంగా ఈ పనులు చేయగలిగాం సరే అది ఫాదర్ ద్వారా చేస్తామా పార్టీ ద్వారా చేస్తామా అనేది తర్వాత మహేష్ రెడ్డి పనులు చేయగలిగాడు అనే చెప్పుకునే స్థితికి మనం రావాలనేది కోరికతోనే నాసరావు పెట్టుకోయాను అంటే అఫ్ కోర్స్ రాజకీయాల్లోకి రావాలి అని కాకుండా వేరింకేదైనా అంటే అదర్ ఫీల్డ్ ఎంచుకోవాల్సి వచ్చిండు ఉంటే స్టడీస్ అయిపోయిన తర్వాత ఏది చూస్ చేసుకునే ఉండేవాళ్ళు ఐమ్ నెవర్ థాట్ అండి అవో అంటే స్టడీస్ అయిపోయిన వెంటనే సరే పాలిటిక్స్ పోదాం అనుకున్నాను బట్ ఇఫ్ నాట్ ఫర్ పాలిటిక్స్ ఐ డోంట్ నో మేబీ బిజినెస్ ఏమైనా చేసేవాళ్ళమేమో కానీ ఐ డోంట్ నో మధ్యలో లా ఎందుకు చదివారు అంటే బీకామ్ వేరు లా ఎక్కడ కోయిన్స్ అంటే జస్ట్ వాంటెడ్ టు లెర్న్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అంటే నేను ప్రాక్టీస్ చేద్దామని కాదు లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకోవటం మంచిది కదా మనం పొలిటికల్ సైడ్ పోవాలనుకున్నప్పుడు కొంచెం మనకు కూడా నాలెడ్జ్ పెరిగిద్ది అఫ్ కోర్స్ లైక్ యు సెడ్ బ్రహ్మానరెడ్డి గారు లా చేశారు గ్రాండ్ ఫాదర్ కాస్ వెంగళరెడ్డి గారు ఇంచుమించు చేశారు సగం చేసినట్టు ఐఎమ్ నాట్ ష్యూర్ మా ఇంట్లో కూడా మా చిన్నాన్న వాళ్ళు కూడా లా చేయటం జరిగింది సో మనం కూడా ఐ వాంటెడ్ టు లెర్న్ ద లా ఆఫ్ ద ల్యాండ్ అంతేనండి బ్రహ్మానంద రెడ్డి గారు లా చేశారు ఆయన వాదించారు కూడా ప్రాక్టీస్ కూడా చేశారు మీరు ఎప్పుడు యువర్ ఆనర్ అనలేదు నేను ఎప్పుడు అనలేదండి నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ఆఫ్టర్ పాసింగ్ టేకింగ్ మై డిగ్రీ నేను రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు హైకోర్టులో ఎందుకంటే నేను ఐ వాజ్ క్లియర్ నేను కోర్టుకన్నా పోవాలి డే టు డే పొలిటికల్ అన్నా చేయాలి రెండు చేయలేం కాబట్టి ఐ చూస్ ద లేటర్ కానీ లా అనేది కూడా చాలా మంచి సబ్జెక్టు డెఫినెట్లీ దాంట్లో ఎనీ ప్రొఫెషన్ అండి వై అలోన్ లా ఈవెన్ కార్పెంట్రీ ఈజ్ అ గ్రేట్ హానర్ ఎనీ ప్రొఫెషన్ ఎనీబడి ప్లంబర్ ఎలక్ట్రీషియన్ దెర్ ఈస్ హానర్ ఇన్ ఎవ్రీ జాబ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు ప్రతి మనిషికి ప్రతి జాబు మంచిదే ఈవెన్ జర్నలిజం ఫర్ దాట్ సేక్ ఈజ్ అ గ్రేట్ జాబ్ వై నాట్ బట్ ఐ చోజ్ అ డిఫరెంట్ పాత్ అంతే అంటే న్యాయ వ్యవస్థలు అనేది అంటే మిగతా ఎవరి జాబు వాళ్ళకి గొప్పదే బట్ వేరే న్యాయ వ్యవస్థకు వచ్చేటప్పటికి మీరు 10 మందికి హెల్ప్ చేయడానికి కావచ్చు ఆ కేసులో అన్వాంటెడ్గా ఎంప్లాయ్డ్ అయిన వాళ్ళకి సేవ్ చేయడం కావచ్చు ఇట్లాంటి ఆలోచన ఎవ్రీ ప్రొఫెషన్ టేక్స్ లాట్ ఆఫ్ టైం మీకే తెలుస్తుంది ఊరికే అదేమి ఒక గంట చేస్తేనో అరగంట చేస్తేనో ఈరోజు కుదరదు ఈరోజు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో ఒక ప్రొఫెషన్ ఎన్నుకొని మనస్ఫూర్తిగా దానికి మన టైం అంతా డివోట్ చేసి ఫోకస్ పెడితే కానీ దాంట్లో మనం సక్సీడ్ కాలేం సో లాయర్ కూడా ఈస్ అ వెరీ టీడియస్ జాబ్ రోజు పీపుల్తో టచ్ ఉండాల్సిన జాబ్ సో అటువంటి కెరియర్ తీసుకోవాలన్నప్పుడు పాలిటిక్స్ చేయటం ఇంపాసిబుల్ ఐదర్ లాలో అన్నా ఉండాలి పాలిటిక్స్లో అన్నా ఉండాలి మీరు అన్నట్టు 10 మందికి 100 మందికి సహాయం చేయొచ్చు లాలో ఉంటే కానీ రాజకీయాల్లో ఉంటే 1000 మందికి సహాయం చేయొచ్చు అందుకని రాజకీయాలు ఎంచుకోవటం జరిగింది సో రాజకీయాల్లోకి వచ్చాక అంటే ఇప్పుడంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు లాస్ట్ 2 టర్మ్స్ 2 ఎలక్షన్ నుంచి మీరు రాజకీయాలు ఇన్సైడ్ నుంచి గమనిస్తూ ఉన్నారు కదా ఫాదర్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు కావచ్చు ఏమనిపించింది మీకు రాజకీయాలు అంటే 99 ఎలక్షన్ నుంచి ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నాండి నేను ఏ పొజిషన్ తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే పొజిషన్ ఒక పార్టీలో తీసుకోవచ్చు ఒక సెక్రటరీ గాను జనరల్ సెక్రటరీ అసలు ముందు ఆ ప్రాంత ప్రతి వార్డు ప్రతి గ్రామంలో ఇంచుమించు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కనీసం గ్రామానికి 50 మంది అయినా నేను పేరుతో పిలిచేటట్టు అక్కడ పోవాలి జరగాలి అని ఒక 10 ఇయర్స్ ఐ వర్క్ ఆడితే చాలామంది చెప్పేవాళ్ళు ఏదో ఒక పార్టీలో పొజిషన్ తీసుకోవచ్చు కదా అని ఐ సెడ్ అది కాదు నా క్రైటీరియా ముందు నరసరావుపేట అక్కడున్న 63 పంచాయతీలు 34 వార్డులు ఎస్ నేను ఇది చేశాను నాకు వీళ్ళకి సహాయం చేశాను అనిపించుకోవాలి అని ఆ ప్రయత్నంలోనే ముందు పోయాను అంతేకాకుండా 2004-2009 ఎలక్షన్స్ ఫాదర్ కొరకు కూడా నేనే ఫ్రంట్ ఉండి క్యాంపెయిన్ నడిపింది కానీ మొత్తం చేసుకుంటూ వచ్చింది కానీ ఆయనకి ఒక రైట్ హ్యాండ్గా అక్కడ నిలబడి చేయగలిగాను అఫ్కోర్స్ దట్ ఈస్ ద గ్రేట్ అని అది కాంగ్రెస్ పార్టీలో ఫాదర్ మినిస్టర్గా ఉన్నారు మీరు కావాలని అడిగితే ఒక పదవి ఇవ్వటం అనేది పెద్ద అంశమేం కాదు ఎందుకని మరి పదవి తీసుకోకుండా నా కాన్సన్ట్రేషన్ అంతా నరసరావుపేట పరిధి అంతే నరసరావుపేట దాటి ఏ రోజు నేను పక్క ఊర్లో మా సొంత ఊరు తూబాడులో కూడా నేను పాలిటిక్స్ చేయలేదు ఓన్లీ నరసరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టు ద డెప్త్ పోయా బహుశా ఎంతోమంది నరసరావుపేటకి ఎమ్మెల్యేస్ అయి ఉంటారు అవ్వకపోయిండొచ్చు నాకు తెలియదు కానీ వాళ్ళు పోనంత డెప్త్కి కూడా నేను పోయి ప్రతిదీ కంప్యూటరైజ్ చేసుకొని ప్రతి వార్డు వైజు ప్రతి బూత్ వైజు ప్రతి కమ్యూనిటీ వైజ్ క్యాస్ట్ వైజ్ ఎంతమంది ఉంటారు ఓట్లు ఎలా పడతాయి సమీకరణలు ఎలా మారుతాయి
అప్పుడు ఇంకా రిగ్గింగులు బాంబు దాడులు ఇవన్నీ ఉండేవి, అవన్నీ ఎలా నివారించాలి, అభివృద్ధి ఎలా చేసుకుంటూ పోవాలి? ఇంచుమించు మీరు చూస్తే ఈరోజు నష్టపేట పోయి చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో అమేజింగ్ డెవలప్మెంట్ జరిగింది. అఫ్ కోర్స్ దట్ ఈస్ త్రూ మై ఫాదర్. ఆయన ఎమ్మెల్యే ఉంటాం, మంత్రిగా ఉంటాం, ఆయనకున్న రాజశేఖర్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు కానీ, జైపాల్ రెడ్డితో గారితో కానీ, లేదు తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారితో కానీ, రోసయ్య గారితో కానీ అనేక పథకాలు తెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం జరిగింది. కానీ పల్నాడు అనగానే ఒక రకమైనటువంటి ప్రత్యేకత, పల్నాడు పౌరుషం, పల్నాడు బ్రహ్మనాయుడు, ఈ చరిత్రలు కూడా మీకు తెలిసే ఉంటాయి, పల్నాడులో పుట్టి పెరిగారు కాబట్టి. సో రాజకీయాల్లోకి రావాలంటే ఒక రకంగా ఆ ఇంపాక్ట్ కూడా కొంత అలాంటి ఫెరోషియస్ అగ్రెసివ్నెస్, సో వాటిని బేరీజ్ వేసుకున్నారా మనం? అంటే ఇప్పుడు దెర్ ఇస్ డిఫరెన్స్ అండి. ఆ ప్రాంత ప్రజల్లో మీరు గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పుడు నరసరావుపేట, గురజాల, మాచర్లలో ఉన్న పాలిటిక్స్ మీకు మళ్ళీ పక్కనే ఉన్న వినుకొండ, చిలుకలూరుపేట, గుంటూరు, తెనాల్లో ఉండదు. ఇక్కడ పాలిటిక్స్ ఇస్ వెరీ అగ్రెసివ్ మీరు అన్నట్టు, అండ్ హోల్ టైమ్ జాబ్ అండ్ సీరియస్ జాబ్. అదేదో ఊరికే వచ్చాము చూసాము కార్యకర్తలు అంటే కుదరదు. కార్యకర్తలకు నిలబడాలి, నమ్ముకున్న వాళ్ళకి ఏ దూరం అయినా పోయి న్యాయం చేయాలి. కోర్స్ దెర్ ఇస్ ఎ లిమిట్ దానికి కూడా. అలాగే ఆడ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటూ పోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఊరికే మనము అగ్రెసివ్గా పోయినంత వల్ల గెలుస్తామని లేదు, యూ హ్యావ్ టు షో డెవలప్మెంట్ ఆల్సో. కొత్తదనం కూడా చూపెట్టాలి కదా ఈరోజు ప్రజలకి మనం. కానీ ఎస్పెషల్గా ఆ 4 కాన్స్టిట్యూన్సీస్లోనే మీరు ఏదైతే చెప్పారు, నరసరావుపేట, మాచర్ల, గురజాల, ఎందుకు అంత ఇవ్వనండి? ఐ మీన్ ఫార్చునేట్ అవనా అన్ఫార్చునేట్ అని నాకు తెలియదు, కానీ అది కొంచెం మీరు అంటున్న మీడియాలో చూసినట్టు ఆ కొంచెం రాయలసీమ టచ్ ఆ 3 కాన్స్టిట్యూన్సీలో మీకు కనపడుతుంటుంది. వెదర్ ఇట్ ఈస్ టీడీపీ లీడర్స్ ఆర్ కాంగ్రెస్ లీడర్స్, నెక్ టు నెక్ దే ఫైట్. అఫ్ కోర్స్ ఆ ఫైట్ వల్ల డెవలప్మెంట్ కూడా అంతే అగ్రెసివ్గా జరిగింది. మేము ఒక 10 రోడ్లు వేస్తే వాళ్ళు ఒక 2-3 రోడ్లు వేయటం, మేము ఒక 100 ఇళ్ళు కడితే వాళ్ళు ఒక 100 ఇళ్ళు, అట్లా కాంపిటీషన్గా నడుస్తాయి ఏ జరిగినా అక్కడ. అంటే మీరు డెప్త్గా చూసారు కదా, మేబీ ఏదైనా డ్రాట్ సిచ్యువేషన్స్ అట్లా ఏదైనా ఈ విధమైనటువంటి ఉండు టచ్ అండి. బికాస్ 30 ఇయర్స్ బ్యాక్ నాగార్జున సాగర్ రానప్పుడు, సి మీరు గుంటూరు చూస్తే తెనాలి, గుంటూరు అప్లాండ్ ఏరియా అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వల్ల ఎప్పుడో 100 ఇయర్స్ బ్యాకే ఫర్టైల్ అయి ఉంటుంది. మే నాట్ బి 100, 78 ఇయర్స్ బ్యాక్. బట్ నాగార్జున సాగర్ రాకముందు మీరు అన్నట్టు గురజాల, మాచర్ల, నరసరావుపేట క్వైట్ బ్యాక్వర్డ్ ఏరియా. నాగార్జున సాగర్ రావటం, కెనాల్ నిర్మించడం, కృష్ణమ్మ అక్కడ పరవళ్ళు తొక్కడంతో ఆ రోజున సొంజా జొన్న పండించేది ఈరోజు బీపీటీ వరి పత్తి పండించే స్థాయికి ఉన్నింది. ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉన్నింది డబ్బు లేకపోవడంతో. బట్ లాస్ట్ 20 ఇయర్స్లో ఎస్పెషలీ లాస్ట్ 15 ఇయర్స్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. బాగా చదువుతున్నారు చాలామంది, ప్రతి గ్రామంలో 4-5 అమెరికా నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి పోయి తల్లిదండ్రులు చూస్తున్నది ఉంది. సో ఎకానమీ డెవలప్ అయింది, వాళ్ళ స్థితిగతులు పెరిగినాయి, వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరిగింది. కంపారిటివ్లీ ఇట్స్ కమ్ డౌన్. 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ ఫ్రాక్షనిజము కానీ ఆ గొడవలు కానీ ఈరోజు లేవు. అభివృద్ధి వైపే జనం ఏం చేయాలి అనే దాని వైపే మొగ్గుతున్నారు. మ్యాటర్ ఆఫ్ అనదర్ 5-10 ఇయర్స్ వేర్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే కొంత ఆ డ్రాట్ సిచ్యువేషన్ తగ్గిన తర్వాత మార్పు వచ్చినప్పటికీ కూడా పొలిటికల్ లీడర్స్ ప్రధానంగా దీన్ని ఎలక్షన్ టైంలో వాళ్ళు దాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, అంటే మేబీ వాళ్ళ సొంత రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం, గ్రూపులుగా విభజించడం, ఇవి కామన్గానే కొనసాగుతూ వస్తూనే ఉన్నట్టు. కొంతమంది ఉంటారు కదండి పొలిటికల్లో, కొంతమంది ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వే, తలా ఒక వే ఎంచుకుంటారు. కొంతమంది కులాన్ని వాడుకొని పైకి వచ్చేవాళ్ళు ఉంటారు, వర్గాలు చేసుకొని పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు అంటే ఫ్రాక్షనిజం చేస్తే మనకు పెంపొందించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనం పేద ప్రజలకి గ్రామాల్లో ఏమైనా చేస్తే మనం మన పేరు పెరిగిద్ది, మనకు ఓట్లు వస్తాయి, సమాజంలో మంచి పేరు వస్తుందని నమ్ముకునే మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. వ్యాపారంలోనే కొంతమంది ట్యాక్సులు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, బ్యాంకులను మోసం చేసేవాళ్ళు ఉంటారు, కష్టపడి వ్యాపారాల్లో పేరు సంపాదించి ప్రజలకి ఏదో వ్యాపారం చేసి సంపాదించే ఉంటారు. అలాగే పొలిటికల్లో కూడా అందరు ఉంటారు, అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అదే. నరసరావుపేటలో దాదాపుగా మీరు గ్రౌండ్ స్థాయిలో కూడా ఒక దీన్ని ఏర్పాటు చేసుకున్నారు, అంటే మీకంటూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, గురజాల నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు, మరి ఇంకేంటి నరసరావుపేట నియోజకవర్గాన్ని వదిలేసినట్లేనా? నరసరావుపేట వదిలేదే ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే ఈరోజు నాతో వచ్చింది కాదు ఇది. ఈ రాజకీయం అనేది 80 ఏళ్ళు వెంగళరెడ్డి గారు, బ్రహ్మాంద్రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడి గ్రామాలకు పోయి అట్టడిగిన వర్గాల్లో కాంగ్రెస్ జెండాన్ని నిలిపించి తెచ్చింది. అలాగే కాస్ కృష్ణారెడ్డి గారు సుదీర్ఘ రాజకీయం 40 ఏళ్ళ నుంచి చేసింది. నేను వచ్చే 17 ఏళ్ళు అయింది నరసరావుపేట.
నర్సరావుపేటలో మేబీ వి మైట్ నాట్ కంటెస్ట్ అంతే. నర్సరావుపేటలో రాజకీయాలు ఎందుకు వదిలేస్తాం, ఇప్పటికీ ప్రజలు వస్తుంటారు, ఇప్పటికీ వాళ్ళకి చేతనైన సహాయం చేస్తుంటాం, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మేము అక్కడ డెఫినెట్గా హెల్ప్ చేస్తాం, ఒకవేళ మేము నిలబడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా అక్కడ నిలబెడితే తప్పకుండా అతను గెలవడానికి మా కృషి చేస్తాం. గురజాల కూడా మా పక్కన, గురజాలలో కూడా బ్రహ్మానరెడ్డి గారు నిలబడ్డారు, కాశకృష్ణనాయుడు గారు నిలబడ్డారు, ఆ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ వల్ల జరిగినాయి. పల్నాడు అంటేనే మాకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాంతం, మమ్మల్ని పెంచి పోషించిన ప్రాంతం పెద్దల్ని. కనుక గురజాలలో ముందు అక్కడ కంటెస్ట్ చేయాలి, ఆ కాన్స్టిట్యూన్సీ నర్చర్ చేయాలి, అక్కడ పార్టీ కొంచెం కష్టాల్లో ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీ ఇష్టం, నేను అడిగింది కాదు గురజాల, నేను కోరుకుంది కాదు. బహుశా ఆ దేవుడి నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, నేను అక్కడ ఆ ప్రజలకు కూడా ఏదో ఒకటి చేయాలి, మా తరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని నా తలరాత రాసిందేమో, అందుకని అక్కడికి పోతున్నాను, ఆల్రెడీ తిరుగుతున్నాము. లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్. నర్సరావుపేటలో ఎలాగైతే అభివృద్ధి చేసుకున్నామో అక్కడ కూడా నాకు చేయడానికి ఒక అవకాశం వస్తుందేమో అని ఆశిస్తున్నాను. కాసు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అసలు విడదీయలేని బంధం, టైడ్. ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి మీద పార్టీ నుంచి బహిష్కరణ వేసినటువంటి చరిత్ర ఉంది. ఇంత హ్యూజ్ ఇది ఉన్నప్పుడు, ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు, మీరు ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మీ కార్యకర్తలు కావచ్చు, మీ వెల్ విషర్స్ కావచ్చు, అంటే వాళ్ళ సూచనల మేరకు వెళ్ళారా లేదంటే మీరు? అంటే ఇది కంప్లీట్లీ కార్యకర్తల మనోభావాల కొరకే తీసుకున్న నిర్ణయం అండి. ఇట్స్ నాట్ నా పర్సనల్ కొరకో, ఫాదర్ పర్సన్ కొరకో కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ సరే కొంచెం వీక్ అవుతూ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత, రాష్ట్రం చీల్చిన తర్వాత ఇంచుమించు భూస్థాపితం అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు గమనిస్తే బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిందే ఈ రాష్ట్రం వెళ్ళిపోకూడదని, లేకపోతే ఆయన ఇంకో 10 ఏళ్ళు కొనసాగేవాళ్ళేమో. ఆ రోజున ఇందిరాగాంధీ గారు తెలంగాణ యాజిటేషన్ జరగటం నేను విన్న దాని ప్రకారం, ఇది సమసిపోవాలంటే ఒక తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే సరిపోతుందేమో, లేదు రాష్ట్రాన్ని చీల్చాలేమో అని ఆమె కూడా సందిగ్ధంలో ఉన్నప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి పోయినా పర్లేదు, రాష్ట్రం కలిసి ఉండాలి, ఇది సమైక్యాంధ్రగా ఉండాలని రాజీనామా చేయటం జరిగింది. తద్వారా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. సో ఎప్పుడైతే ఇది చీల్చారో, సెంటిమెంటల్లీ ఎమోషనల్లీ కూడా మాకు పర్సనల్గా యాజ్ అ ఫ్యామిలీ, అరే రాష్ట్రం చీలటం ఏంది, ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ సరే, అయినా కాంగ్రెస్ పార్టీ మనకెంతో చేసింది, కష్టాల్లో మనం ఉందాం అని ఉండటం జరిగింది. కానీ కాలక్రమేణా చూస్తుంటే ఆ ప్రాంతంలో ఫైట్ ఇస్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ అండ్ టీడీపీ నాయకులు. ఈరోజు పాలన అక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉంది, చాలా దారుణంగా ఉంది, క్యాడర్ని టార్గెట్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ క్యాడరు కలిసి పోరాడకపోతే మా ప్రాంతం వరకు నిలబడే పరిస్థితి లేదు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో కొట్లాడుతున్నాం. సో అందుకని కార్యకర్తలందరూ కూడా ఇంకే ఈ ముసుగులో గుద్దులాట్లు వద్దండి, అందరం కలిసి ఒక దగ్గర ఉందాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బలపరచాలి, టీడీపీని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనం అందరం కలిసి ఒక గొడుగు కింద రావాలి అన్నప్పుడు నేను ఫాదర్తో మాట్లాడి, మరి ఇటువంటి పరిస్థితుల్లో క్యాడర్ని కాపాడుకోవాలంటే నేను జగన్ గారితో జాయిన్ కావాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఏమన్నారండి ఫాదర్, అంటే ఆ టైంలో ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్గా కూడా ఉన్నట్లున్నారు, మరి ఉన్నారు అంటే క్రమశిక్షణ సంఘం చైర్మన్ అనేది ఆయన పెద్ద పదవి కాదు, ఆయన చేసిన పదవి అంటే ఆయనకి ఏంటంటే ఎస్ మనం ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ నుంచి ఉన్నాం, మనం ఇప్పుడు పోవటం కరెక్టా రాంగా చాలా లాంగ్ చర్చ జరిగింది, ఈరోజు ఒకరోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఫ్యూ మంత్స్ పట్టింది, అది డిస్కషన్ చేసి పెద్దలతో, కుటుంబ సభ్యులతో, కార్యకర్తలతో, ఇతర సీనియర్ లీడర్స్తో మాట్లాడినప్పుడు మెజారిటీ ఆఫ్ దెమ్ సైడ్ ఈరోజు అసలు ముందు క్యాడర్ బతికితే కదా, అసలు మనం ఆ ప్రాంతంలో రేపు ఏమైనా చేయాలంటే రేపు అంతా పోయిన తర్వాత ఇంకా చేయగలిగింది ఏముంది అన్నప్పుడు ఆయన కూడా సరే ఓకే యూ జాయిన్, కొత్త యువతరం వచ్చింది, ఇప్పుడు ఆ తరాన్ని మనం కాపాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థమైన నాయకుడిగా కనపడుతున్నాడు, చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ఎన్ని ఆటంకాలైనా ఎదురాడి పోరాడుతున్నాడు. సో అందుకని అందులో మా అభిమానులు ఎవరైతే 8 ఇయర్స్ నుంచి మాకు అక్కడ పెంచి పోషించారో వాళ్ళ పిల్లలు కానీ, నేను వచ్చిన తర్వాత నాకు సహాయం చేసిన కార్యకర్తలు కానీ అందరూ కూడా దేవర్ ఆన్ ద సేమ్ స్టాండ్, దట్ జగన్తో, జగన్ గారితో మనం అందరం కలవాలి, కలిసి పోరాడాలి. కానీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఇతర పార్టీలో చేరితే, అంటే పార్టీకి సంబంధించి నెగటివ్ యాక్షన్ తీసుకున్నప్పుడు వారి మీద వేటు వేయటమే క్రమశిక్షణ సంఘం
రఘువీరారెడ్డి గారికి నేను ఏదైతే నిర్ణయం తీసుకొని జగన్ గారిని కలుస్తున్నాను ఆ రోజే కాశకృష్ణారెడ్డి రఘువీరారెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను క్రమశిక్షణ కొంటం పద్ధతి కాదు, మహేష్ ఇలా పోవాలనుకుంటున్నాడు, కార్యకర్తలు గట్టిగా పట్టుబడుతున్నారు, ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో పోక తప్పదు అతనికి, మీరెవరన్నా పెట్టుకోండి, మీకు కావాలంటే నేను ఒక సామాన్య కార్యకర్తన, నాకేమి ఇంకా పదవులు ఆశించట్లేదు పార్టీలో, ఒక సామాన్య కార్యకర్తలాగా ఐ వాంట్ టు పాస్ మై టైమ్ ఇన్ కాంగ్రెస్ అంతే, వాట్ ఎవర్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఐ విమ్ రెడీ టు దేర్ అని ఆల్రెడీ రఘువీరారెడ్డి గారికి చెప్పడం జరిగింది. యూజువల్గా పొలిటికల్ పార్టీస్ అంటే కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో, లాగానే పార్టీ కొన్ని రోజులు అధికారంలో ఉంటుంది, కొన్ని రోజులు అపోజిషన్లో ఉంటుంది. ఎందుకు మరి వెయిట్ చేయలేకపోయారు? చాలాసార్లు వెయిట్ చేశాను కదండి. ఎన్టీ రామారావు గారు కాశకృష్ణారెడ్డి గారిని పిలిచినప్పుడే కాశకృష్ణారెడ్డి గారు పోలేదు. ఆ రోజు జనం అందరూ కూడా 83లో ఎన్టీ రామారావు గారితో పోదాము, ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ ఎందుకో అంతకుముందే కాశకృష్ణారెడ్డికి సస్పెండ్ చేయడం కూడా జరిగింది, ఎందుకంటే ఈయన నిలబడి బసప్పునాయ్ గారిని ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మాకు అక్కడ కాపు మెయిన్గా ఉన్నారు, కాపులకు కూడా మనం ఒక సీట్ ఇవ్వాలి, మనకు నమ్ముకున్న వ్యక్తి బసప్పునాయ్ గారని గట్టిగా పట్టుబట్టి ఆ రోజున కాంగ్రెస్ వేరే క్యాండిడేట్ ఏమైనా పెట్టినట్టుంది, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. సో చేసినందుకు కాంగ్రెస్ కూడా సస్పెండ్ చేసిన, మళ్ళీ కాంగ్రెస్లోకే వచ్చి పోరాడారు. కానీ ఎన్టీ రామారావు గారు గెలుస్తారని తెలుసు, యువ ద పవర్ఫుల్ లీడర్ ఈవెన్ బిఫోర్ ద ఎలక్షన్. కానీ మనం అలా కాదు కదా, కాంగ్రెస్లో ఉన్నాం ఇన్నేళ్ల నుంచి అని పోవటం జరిగింది. ఇంకా తర్వాత మీకు తెలుసు ఎన్నోసార్లు కష్టాలు వచ్చినాయి, 94 to 99 వచ్చినాయి. ఆ రోజు కూడా ఎంపీగా కాశకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు 96, మా కాన్స్టిట్యున్సీలోనే 98లో రోసే గారిని తెచ్చారు, 99లో జనార్దన్ రెడ్డి గారిని పెట్టారు, 2004లో రాజమోహన్ రెడ్డి గారిని పెట్టారు ఎంపీగా. నిజంగా చెప్పాలంటే కాశకృష్ణారెడ్డి గారు ఈజ్ అ బెటర్ క్యాండిడేట్ నసరావుపేట పార్లమెంట్ వరకు. కానీ వాళ్ళు అనేక ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుల సమీకరణలు కావచ్చు, పార్టీ వేరేగా ఆలోచించింది. అయినా ఏ రోజు కూడా పార్టీ గీతని జవదాటలేదు, పార్టీ ఇన్సైడ్ పార్టీ ఆయన ఫైట్ చేశారు కానీ జవదాటలేదు. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్టీ. కొన్నిసార్లు పార్టీ అంతా కాదు కదా, పార్టీ ఎంత చేసిందో అక్కడున్న ప్రజలు కార్యకర్తలు కూడా చేస్తేనే కదా మేము ఈ స్థాయికి వచ్చింది. సో కొన్నిసార్లు వాళ్ళ గురించి కూడా మనం చెప్పినప్పుడు వాళ్ళు ఇని మన పార్టీకి ఓట్లు వేశారు, కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది కూడా మనం వినాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈసారి వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు మనం చెప్పింది వాళ్ళు చేశారు కాబట్టి ఈ టైంలో వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనం ఆదుకోలేనప్పుడు ఇంకా వాట్ ఈస్ అ లీడర్? ఈసారి వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు ఇప్పుడు నాకు ఎమ్మెల్యే కొరకో ఇంకోళ్ళు ఎంపీ కొరకో కాదు కదా ఈ ఫైట్. ముందు అక్కడ అదైతే కాంగ్రెస్లోనే ఉండొచ్చు, పదవి గురించి కాదు కదా, అక్కడున్న మనకున్న కార్యకర్తలు ఈ 20 ఇయర్స్ నుంచి నాకు అసోసియేట్ అయిన పీపుల్, వాళ్ళ మనోభావాలు కాపాడాలి. వాళ్ళు కోరుకుంటుంది మనం వైఎస్ఆర్కి వచ్చి ఫైట్ చేస్తే అందరం కలిసి ఒక ఇట్స్ జస్ట్ అ గ్రూప్, ఒకళ్ళకొకళ్ళం కష్ట సుఖాల్లో పాలు పంచుకోగలుగుతాం. ఎస్పెషలీ కష్టాల్లో గ్రూప్గా ఉంటేనే మనం దాన్ని అధిగమించగలుగుతాం అనే మనోభావంతో జాయిన్ అవుతాం. అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ విజయం వైపు వెళుతుంది అని నమ్మలేకపోయారా ఏంటి కారణం? అదేం లేదండి, ఎందుకు రాకూడదు? కాంగ్రెస్ రేపు రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పెరిగిద్దేమో, బలపడిద్దేమో, ఎవరూ చెప్పలేము. ఏ పార్టీ ఎలా వస్తుందని 5 ఏళ్ల క్రితం మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని బహుశా ఎవరు ఏ పండితుడు కూడా ప్రిడిక్ట్ చేసి ఉండడు. జరగరాని ఎన్న జరగచ్చు, కాంగ్రెస్ పెరగచ్చు, దానికి ఎవరు ఏం చేయాలి? ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. యాజ్ ఫార్ యాజ్ మా ప్రాంతం వరకు మన ప్రజలు కోరుకుంటున్నది ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నన్ అదర్ దెన్ రాజశేఖర్ రెడ్డి గారి సన్. ఏ నాయకుడు అయితే మమ్మల్ని ముందుంచి నడిపించాడో, నేను వచ్చిన తర్వాత, నేను రాజకీయాల్లో వచ్చింది 99, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర మా ప్రాంత ఈ రాష్ట్ర రాజకీయాల్ని మా ప్రాంతం వరకు ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన. సో ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి నాకున్న సత్సంబంధాలు కావచ్చు, సరే నాకు న్యాయం చేస్తాడు, మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాడు, ఒక నమ్మకం ఆయన ఉండటం వల్ల ఆయన ఆహ్వానం మేరకు జాయిన్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్సు, ఎగ్జిస్టింగ్ కార్యకర్త, ఒక ఆర్గనైజేషన్ డెఫినెట్గా ఆ పార్టీకి కూడా ఉండి ఉంటుంది. మరి ఇప్పుడు మీ క్యాడరు, మీ నాయకత్వం, ఆ పక్కన ఇంకో క్యాడరు, ఇంకో నాయకత్వం, రెండు పవర్ సెంటర్ లాగా మారే ప్రమాదం కనుక లేదండి. ఆ ప్రాబ్లం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రాంతంలో ఎందుకు లేదంటే, ఎవరైతే ఈ 8 ఇయర్స్ నుంచి మాకు చేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు కానీ, నేను చెప్పినట్టుంది ఆ 20 ఇయర్స్ నుంచి నాతో అసోసియేట్ అయిన పీపుల్ కానీ అందరూ కూడా మెజారిటీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్కే చేశారు, అది నిజం. కాంగ్రెస్కి అతి తక్కువ మంది చేశారు. సో బేస్ హ్యాస్ గాన్ టు వైఎస్ఆర్.
సో నేను పోతుంది కూడా అగైన్ ఇట్ వాజ్ ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ సేమ్ ఎస్సీలు సేమ్ ఎస్టీలు సేమ్ మైనారిటీ బీసీలు సేమ్ కమ్యూనిటీస్ మళ్ళీ అందరూ ఎవరైతే అక్కడ ఓట్ బేస్గా ఉన్నిందో వాళ్ళే ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అగైన్ రీయూనియన్ అండ్ మాలో మేము కూర్చుంటున్నాం ఎక్కడ సమస్య రాకుండా గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో చూసుకుంటున్నాం ఆ ఈగోస్ కానీ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా కొత్త వాళ్ళు వచ్చి డామినేట్ చేయకుండా పాత వాళ్ళు వదిలేయకుండా ఒక మంచి మార్గంలోనే ప్రస్తుతానికైతే నడుస్తున్నాం చిరంజీవి గారిని హీరోగా అభిమానించారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఏదైనా అటు వెళ్ళాలని ఏమైనా అనిపించింది 1% ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ బలంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉన్నారు ప్లస్ ఆర్ లాయల్టీస్ వర్ ఆల్వేస్ విత్ కాంగ్రెస్ అసలు ఆ థాట్ కూడా రాలేదు డెఫినెట్లీ మా చిన్నారా ప్రసాద్ రెడ్డి గారికి చిరంజీవి గారికి అల్లూరవింద్ గారికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఫాదర్ కూడా ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి కానీ నాట్ పొలిటికల్ పొలిటికల్ వీ వర్ ఆల్వేస్ థింకింగ్ కాంగ్రెస్ ఆంధ్రాన్ని డివైడ్ చేయటం ఈ డిస్టర్బెన్స్ జరగటంతో వేరే రకంగా ఆలోచించటం అవ్వాల్సింది కానీ లేకపోతే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ సీన్ ఉంటుంది అంటే ఎందుకు అడిగానంటే ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ టూగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ మీరు ఏ కోణంలో చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఉండదండి సమయం సందర్భం ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయిందా పాస్ అయిందా నిర్ణయించే అంత పెద్ద వ్యక్తిని కాదు నేను నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ యాజ్ ఫార్ యాజ్ హిస్ పొలిటికల్ కెరియర్ ఈజ్ కన్సర్న్ పార్టీ ఈజ్ కన్సర్న్ ఈ రాష్ట్రంలో పార్టీని పెట్టి పార్టీని పవర్లోకి తెస్తేనే సక్సెస్ అంటే గెలిపోవటం వల్ల అందరూ ఓడిపోయారు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు మరి పార్టీని నడుపుతూ రాజశేఖర రెడ్డి గారు 99లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం జరిగింది గెలుపోవటములని కాదు పార్టీని ఒక బేస్ క్రియేట్ చేయటం గ్రామంలో ప్రజల సమస్యల మీద పోరాటం గెలుపోవటములు వస్తూ పోతూ ఉంటాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అతి తక్కువ కాలంలోనే మరి ఇంతమంది 5-6 ఎంపీలు ఉన్నారు 60 శాసనసభ్యులు ఉన్నారు మరి సాధించగలిగాడంటే ఇట్ ఈజ్ అ సక్సెస్ సో ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా తీసేస్తే నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సక్సెస్ అయినట్టే తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చింది ప్రజలకు మంచి పని చేయటం జరుగుతుంది ప్రధానంగా నర్సరావుపేట కావచ్చు గురజాల కావచ్చు లేదంటే మాచర్ల ఈ ఏరియాలో ఈ ఫ్యాక్షన్కి సంబంధించి అంటే విలేజెస్లో ముఖ్యంగా రెండు వర్గాలుగా ఉంటాం రెండు పార్టీలకు సంబంధించి రెండు పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ గ్రూపిజం వల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చే అవకాశం మీకు కనిపిస్తుంది అంటే మీరు అభివృద్ధిని ధ్యేయంగా చేసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను అని మీరు జాయిన్ అయినప్పుడు చెప్పడం జరిగింది మరి డెవలప్మెంట్ జరగాలంటే అంతా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కలిసికట్టుగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనేది వాస్తవం బట్ అక్కడ కాంగ్రెస్ టీడీపీ అంటే నేను చెప్పేది గత 99 నేను పోయిన తర్వాత చెప్తున్నాను జరిగింది కాంగ్రెస్ టీడీపీ బలంగా ఉన్న పార్టీలు రెండు వర్గాలుగా ఉండి మీరు అన్నట్టు గొడవలు కూడా జరిగినాయి ఇప్పుడు లేవు కాలక్రమేణా ప్రజలు మారిపోయారు అసలు అప్పుడున్న గొడవలు నేను పోయినప్పుడు గొడవలు అసలు ఇప్పుడు కరుమీరి చూపు 10% కాదు కదా 5% కూడా లేవు కానీ అభివృద్ధి చూస్తే ఒక పట్టుదలగా మేము చేసాం లాస్ట్ 10 ఇయర్స్లో అంతకుముందు గ్రామాలంటే మీకే తెలుసు గుడిసెలు మట్టి రోడ్లు మురికి నీళ్లు అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అనగానే మీరు ఏ గ్రామం అన్నా పోయి చూడండి ఈ రోజున నర్సరావుపేట నియోజకవర్గంలో పక్కా ఇళ్ళు ఒక గుడిసె అనేది కనపడదు ఎందుకంటే ఇందిరమ్మ ప్రోగ్రామ్ని మేము అంత బాగా మా నాయకులు కూడా గ్రామ లెవెల్కి తీసుకెళ్ళగలిగారు కంప్లీట్ సిమెంట్ రోడ్స్ వేసేసాం వాటర్ కూడా ఇంచుమించు మెజారిటీ గ్రామాలకి సిపిడబ్ల్యూ స్కీమ్స్ పెట్టి ఇవ్వటం జరిగింది ఎక్కడైనా ఇవ్వలేకపోయినా అప్పుడున్న ఎమ్మెల్యే నిధుల్లో ఫాదర్ నిధుల్లో పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది అలాగే నర్సరావుపేట పట్టణం మీరు చూస్తే ఫస్ట్ టౌన్ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో 100% సిమెంట్ రోడ్స్ ఏది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ పెట్టి తర్వాత సిమెంట్ రోడ్స్ కూడా వేసేసాం అలాగే రోడ్ వైడనింగ్స్ చేసాం అన్ని ప్రధాన రహదారులు అనేక కార్యక్రమాలు టౌన్లో ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బహుశా ఇంకొక 6 మంత్స్లో బిగిన్ అవుతుంది సో మీరు మురికి నీళ్లు కూడా చూడరు హైదరాబాద్ కన్నా బెటర్ రోడ్స్ మేము చేయగలిగాం థ్యాంక్స్ టు నేను ఇందాక చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు జైపాల్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్ కావచ్చు లేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు మాకు అందించిన సహాయం కావచ్చు ప్రజలకి ఎస్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అలాగే అంతకుముందు నర్సరావుపేటలో విపరీతంగా బాంబుల కల్చర్ ఉండేది బిఫోర్ 2004 టోటల్ పీస్ తీసుకొచ్చాం 2004 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాసకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఎక్కడ కూడా ఒక బాంబు దాడి జరగల అనేక జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి
గొడవ రిగ్గింగ్ అనేది లేకుండా చూపెట్టాం. ఇప్పుడు ప్రజలు దానికి అలవాటైపోయి ప్రశాంతతకి వెనక్కి పోవట్లా. దే ఆర్ ఆల్సో గోయింగ్ ఇన్ ద సేమ్ వే. గొడవ రిగ్గింగ్ జరగకుండా చేసామని మీరు అన్నారు. మీ ప్రత్యర్థి వర్గీయులు అంటే పార్టీ, మీ ప్రత్యర్థి పార్టీ చేస్తున్న ఆరోపణ అసలు మహేష్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకొని ఆయన మొత్తం బూత్ క్యాప్చర్లు చేసేసి అసలు మమ్మల్ని ఓటింగ్ కూడా రానివ్వటం లేదు ఇట్లాంటిది ఎప్పుడైనా వచ్చిందా మీ దృష్టికి? అసలు అసలు రాలేదండి, ఆరోపణ కూడా రాలే. మీ దగ్గర ఏమైనా పత్రిక ఉంటే చూపెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ప్రతిదీ స్టాటిస్టిక్స్ ఉంది. రిగ్గింగ్ అంటే ఏంటి? ఒక గ్రామంలో ఒక పార్టీకి 90-95% ఓటింగ్ జరిగింది. 2004 నుంచి మీరు ఏ ఎలక్షన్ తీసుకున్నా బూత్ వైజ్ కౌంటింగ్ జరుగుతుంది ఎలక్ట్రానిక్ మెషిన్ ద్వారా. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయని క్లియర్ కట్గా తెలిసిపోయింది. మీరు నర్సరావుపేటలో ఉన్న 200 బూతులు తీసుకోండి, ఒక పార్టీకి 90% వచ్చి ఓట్లు వచ్చిన దాఖలాలే లేవు. మేబీ 60-40, 70-30 అంతే ఉంటుంది. కానీ సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ ఇండికేషన్ రిగ్గింగ్ అనేది అసలు 2004 నుంచి ఇట్స్ టోటలీ గాన్. ఎందుకంటే దాన్ని స్పియర్ హెడ్ చేసి కంప్యూటరైజ్ చేసి 83 నుంచి రిగ్గింగ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి దొంగోట్లు ఉన్నాయనడానికి మేము నర్సరావుపేటలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఒక ఉదాహరణగా తీసుకొని అంతా కంప్యూటరైజ్ చేసి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాం మేము. 2004 ఎలక్షన్ ముందు 83 నుంచి ఎన్నోట్లు పెరుగుతూ వచ్చినాయి గ్రామాల్లో. 2004 వచ్చేటప్పటికి కొన్ని గ్రామాల్లో పాపులేషన్ కన్నా ఓట్లు ఎక్కువ ఉన్నాయి తెలుగుదేశం రిగ్గింగ్ చేసే గ్రామాల్లో. ఎలక్షన్ కమిషన్ కూడా ఆశ్చర్యపోయారు ఇలాగలాగ ఉంటాయని. సో అప్పుడు 2004 ముందు కేజే రావు గారిని ఒక స్పెషల్ అబ్జర్వర్గా నర్సరావుపేట పంపిస్తే ఎంక్వైరీ చేస్తే అప్పుడున్న వార్త పేపర్ని కూడా మేము పాపం వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు ఇదంతా ప్రింటింగ్లో. అసలు స్టార్ట్ చేస్తే నర్సరావుపేట నుంచి నర్సరావుపేటలో 42,000 దొంగోట్లు తీసేస్తే రాష్ట్రంలో 96 లక్షలు పోయినాయి. ఓన్లీ సింపుల్ రూల్ వాళ్ళు పెట్టుకున్నారు ఎలక్షన్ కమిషన్, పాపులేషన్కి 65% to 66% ఓటింగ్ ఉండాలి. ఎందుకంటే 18 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు పాపులేషన్లో 35% ఉంటారు, 65 కన్నా ఎలా ఎక్కువ ఉంటాయి. దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆల్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్కి గైడ్ లైన్ ఇష్యూ చేశారు. ఇంకా తీయటం బిగిన్ చేస్తే కొన్ని వేలు లక్షల ఓట్లు బయటపడి. అలాగే మీరు అన్నట్టు రిగ్గింగ్ కూడా మేము క్లియర్గా చూపెట్టాం వాళ్ళకి స్టాటిస్టిక్స్గా. ఒక ఊర్లో 99% 1,000 ఓట్లు ఉంటే 950 ఓట్లు తెలుగుదేశం పడిద్ది, కాంగ్రెస్కి 2 ఓట్లు ఉండేవి. సో వాళ్ళు ఎందుకు పడుతున్నాయి ఇలా అంటే బూతులు అగ్రకురాలీళ్ళ మధ్య ఉండేది. మేమేం చేసాం అలా కాదండి, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఏర్పాటు చేయండి, వాళ్ళు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు ఓట్లు బూతులు ఉంటే ఓటింగ్ చేసుకుంటారని. దానికి తగ్గట్లు వాళ్ళు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఇంకా 2004 నుంచి అప్పుడు కూడా ఒక 10 విలేజెస్ ఏమో టీడీపీకి జరిగినాయి, బట్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడైతే రిగ్గింగ్ లేదు. టీడీపీ ఈ 2014లో కూడా ఒక్క గ్రామం కూడా కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్కి కానీ టీడీపీకి కానీ రిగ్గింగ్ జరగలేదు. నర్సరావుపేటలో కాసు కుటుంబానికి ప్రధానమైన ప్రత్యర్థి కోడెల, కోడెల వర్గంతో మీరు కూడా ఫైట్ చేస్తూ వచ్చారు. ఒక దశలో కోడెల శివప్రసాద్ గారు నర్సరావుపేట నుంచి గుంటూరు ఎస్పీ బంగ్లా వరకు పాదయాత్ర కూడా చేశారు 3 రోజులు 4 రోజులు. ఆ టైంలో మరి కాసు కుటుంబం మా మీద పగ సాధిస్తోంది అన్నటువంటి ఆరోపణలు కూడా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అధికారంలోకి వచ్చాక. ఏంటి అసలు ఆ గొడవ ఏంటి, ఆయన ఎందుకు పాదయాత్ర చేశారు? సరే, ఇందాక మనం అనుకున్నట్టే పాలిటిక్స్లో కొంతమంది ప్రజలకి చేసి పేరు తెచ్చుకొని ఎలక్షన్స్ గెలవాలనుకుంటాం, కొంతమంది జిమ్మిక్కులు చేయాలనుకుంటారు, కొంతమంది రిగ్గింగ్లు చేయాలనుకుంటారు. ఎవరి మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. శివప్రసాద్ గారు అభూత కల్పన చేసి గెలవాలి అనే ఆలోచనతో ఎస్, మీరు అన్నట్టు 2009 ఎలక్షన్ ముందు పాదయాత్ర చేయడం జరిగింది. మరి 2009 ఎలక్షన్ జరిగింది, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగింది, ప్రశాంత వాతావరణంలో జరిగింది, ఎక్కడా రిగ్గింగ్ లేవు, గొడవలు లేవు, బాంబు దాడులు లేవు, ప్రజలు తీర్పుని ఇచ్చారు కదా. మళ్ళీ కాంసకృష్ణారెడ్డి గారు ఒక 5,000-6,000 ఓట్ల మెజారిటీతో మేము గెలవటం జరిగింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆన్సర్. శివప్రసాద్ గారి ఎలిగేషన్స్కి ప్రజలు చెప్పిన తీర్పే సమాధానం. అంటే అప్పుడు ఏదో ఒక డిఎస్పీని పెట్టుకొని ఆయనతోటి మీరు పవర్ గేమ్ ఆడిచ్చారు పోలీసుల ద్వారా? ఐ డోంట్ థింక్స్ అండి. డిఎస్పీ అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి, ఎస్పీగా ఉన్న వ్యక్తులు. మాకు ఎలక్షన్ 2009 ఎలక్షన్ నడిపించింది, డిఎస్పీ వచ్చి 6 నెలలో 7 నెలలో అయింది. ఒకటే 2009 ఎలక్షన్ కాదు, ఈ బిఫోర్ దట్ 2004-9 మధ్యలో నాకైతే తెలియదు మరి ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఐ హావ్ నో ఐడియా. ఒక డిఎస్పీ వల్ల ఎమ్మెల్యే గెలిచే పని అయితే ప్రతి ఎమ్మెల్యే గెలిచిపోతారు కదా, మేము ఒక్కడమేంది? ప్రతి ఎమ్మెల్యే డిఎస్పీని పోస్ట్ చేసుకుంటే గెలిచిపోతారు కదా, ఈ ప్రజలకు చేయటం ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు? అంటే కోడెల వర్గంతో మీకున్నటువంటి ఫైట్ పార్టీలోకి వచ్చిన తర్వాతనైనా లేదంటే అంతకు ముందు నుంచే? పొలిటికల్ అండి, సింప్లీ పొలిటికల్. మేము ప్రత్యర్థులు మాత్రమే,
సరే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటున్నారా లేదా నేను చెప్పలేను. మా వరకు ఇట్ ఈస్ పొలిటికల్ ఫైట్ అంతే, వీ విల్ ఫైట్ అంతే. ప్రిన్సిపల్గా సిద్ధాంతపరంగా మాకు పోరాటాలు ఉంటాయి. మేము నమ్ముకున్న అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు వాళ్ళు ఓట్లు కల్పించాలా, వాళ్ళ గ్రామ వాడల్లో అభివృద్ధి చేయాలా, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది. సో ఆ సిద్ధాంతం కొరకు నిలబడి పోరాటం చేస్తున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ అయినా కూడా అదే లైన్ మీద ఉంటుంది కదా, మీరు అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఇద్దరు అనూహ్యంగా ఏదైతే ఇప్పటిదాకా రెండు వర్గాలుగా ఉన్నారో, మీరిద్దరు ఒకరు గురజాలకి ఒకరు సత్తెనపల్లికి వెళ్ళిపోవడం జరిగింది. అనూహ్యం మీరే అంటున్నారు, ఇంకా దానికి మనకు సమాధానం ఏముంటుంది? అంటే ఎప్పుడైనా ఆలోచించారా ఇట్లా ఇంత ఒక నియోజకవర్గం కోసం రెండు పవర్ సెంటర్లు అయి ఆల్టర్నేటివ్గా వేరే కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళిపోవటం? అంటే మైండ్కి ఎప్పుడు తగ్గదు కదండి, మీరు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అదే జరుగుతుంది, నసరావుపేటలోనే ఉంటాము మనమే, అంటే ఫైట్ ఉంటుంది మళ్ళీ కొనసాగిద్ది అనే భావనలో ఉంటాం. కానీ ఆయా శివప్రసాద్ గారు సత్తెనపల్లి పోతారని, లేదు నేను వైఎస్ఆర్కి వస్తానని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెడతారని, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని, ఇవన్నీ బియాండ్ ఇమాజినేషన్. ఎవరు ఇస్తారు 2009 ఎలక్షన్ తర్వాత ఎన్ని పరిణామాలు జరుగుతాయి, లేదు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని చీల్చిద్ది, ఇట్స్ బియాండ్ ప్రిడిక్షన్స్. సార్, ఈ గురజాల నియోజకవర్గానికి వెళ్ళటం జరిగింది, మీరు ఇప్పుడు చూస్తున్నారు కాన్స్టిట్యున్సీలో మేజర్గా ఏంటి ఇబ్బందులు ఏంటి అక్కడ ప్రజలు? ఎస్ సార్, ఆల్రెడీ ఉన్న 15వ తేదీనే ఫస్ట్ గడప గడపగా వైఎస్ఆర్ కార్యక్రమం చేపెట్టాం. ఒక భారీ ర్యాలీ, అనూహ్య స్పందన, దాదాపు ఒక 10,000 మంది. మేము వాస్తవంగా వెహికల్స్ పెట్టాం, ఒక 500 మంది నుంచి 1,000 మందిని పోగు చేద్దాం, ఫస్ట్ డే కదా ముఖ్యమైన నాయకులు రావాలి కదా వాళ్ళ ఆశీస్సులతో మొదలు పెడదామని. బట్ అక్కడ ఒక అనూహ్య స్పందన వచ్చింది, 8-9 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీలో పాల్గొని ఫస్ట్ డే సక్సెస్ చేశారు. తర్వాత నేను కూడా ఒక వార్డే, ఇప్పటికి నేను పూర్తి చేసింది ఒక వార్డే, డెఫినెట్లీ రానున్న 6-7 నెలల్లో ప్రతి గ్రామం ప్రతి గడపకి వెళ్తాం. అన్ని సమస్యలు ప్రతి చోట ఉన్నట్టే అక్కడ ఉన్నాయి. దురదృష్టకరం ఏంటంటే 60-70 ఇయర్స్ అయిపోతున్నాం మన ఇండిపెండెన్స్ వచ్చి, ఇంకా మంచినీళ్ళు రావట్లేదని, రోడ్డు సరిగ్గా లేవని, పెన్షన్ అందట్లేదని, పెన్షన్ ఇచ్చిన ఒక పార్టీ వారికి ఒక వర్గం వారికే ఇస్తున్నారని, యూనో ఇంకా అదే సమస్యలు కొనసాగుతున్నాయి. గురజాల కాన్స్టిట్యున్సీలో చాలా విలేజెస్కి ఇప్పటికీ మట్టి రోడ్లు, ఆ టైప్ ఆఫ్ కల్చర్ అక్కడ ఉంటుంది. అవునండి, మీరు అనుకున్న నరసరావుపేట కంటే ఎక్కువ? డెఫినెట్లీ నేను చూసిన ఫ్రాక్షన్ ఉందని నేను అనలేను. అంటే విలేజర్స్ మధ్య గ్రూప్ డిస్ప్యూట్స్ చాలా నరసరావుపేట కంటే ఎక్కువ ఉన్నట్టుగానే ఉందేమో, నాకైతే తెలియదు, ఇంకా నేను అంత దూరం పోలేదు. బట్ అభివృద్ధి ఇంకా చాలా జరగాల్సింది, నరసరావుపేట కన్నా ఇంకా జరగాల్సింది. ఎందుకంటే నరసరావుపేట కొంచెం ఒక 10-20% or 30% అహెడ్ ఉన్నట్టే. మనం అనుకున్నట్టు మౌలిక సదుపాయాల గురించి నేను చెప్తున్నాను, సిమెంట్ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, లేదు ఇతర ఇళ్ళు కానీ, కార్యక్రమాలు కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. అఫ్ కోర్స్ దాని కొరకే కదా, వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్పకుండా గురజాలను కూడా ఒక ఉన్నత స్థాయి నియోజకవర్గంగా ప్రశాంతంగా, ఒకసారి మనం ప్రజలకు ఆ ప్రశాంతత అలవాటు చేస్తే దానిలో ఉన్న లగ్జరీని ప్రజలు ఒక 5 ఇయర్స్ ఆనందిస్తే మళ్ళీ వెనక్కి పోరెవరు. సేమ్ పీపుల్ విల్ నాట్ గో బ్యాక్ టు వైలెన్స్, ఎందుకంటే ద ఎంజాయ్మెంట్ ఇన్ పీస్ అండ్ ఫ్రీడమ్ ఇస్ అన్లిమిటెడ్. ఇక్కడ మీరు నరసరావుపేటకు వచ్చేప్పటికి కొంత టౌన్ కల్చర్ ఉంటుంది, వేరే గురజాలలోకి వెళ్ళేటప్పటికి విలేజ్ ఆల్మోస్ట్ విలేజ్ ఉన్నాయి, విలేజ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఒక టౌనే పిడుగురాళ్ళ టౌన్, మేజర్ టౌన్, బట్ అది కూడా నరసరావుపేట అంత పెద్ద టౌన్ కాదు. సో చూద్దాం, ఇక్కడ కూడా విలేజెస్ ఉన్నాయి కదా, రొంపిచెల్ల లాంటి మండలం ఉన్నింది, నకరికల్లు మండలం ఉన్నింది, అక్కడ కూడా ఇప్పుడు ప్రశాంతత తీసుకొచ్చాం. అన్ని కులాలు ఉన్నాయి అక్కడ, మీరు రొంపిచెల్ల నకరికల్లు మండలాలు చూస్తే రాష్ట్రంలోనే కులాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు, అంతకుముందు అదే గ్రామాల్లో రిగ్గింగ్లు బాంబులు జరిగిన గ్రామాల్లో ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఒక ఇన్సిడెంట్ లేదు. 10 ఇయర్స్ నుంచి పోలీస్ రికార్డ్స్ తీయండి, నో బాంబ్, నో రిగ్గింగ్, నథింగ్, పీస్ఫుల్. చిన్న చిన్న గొడవలు అనేది సర్వసహజం. అది ఈ మధ్య రావిపాడులో ఏదో గొడవ జరిగింది, చిన్న అది చెప్తాను మీకు, చిన్న గొడవ అది. అది ఏంటంటే మనం ఫస్ట్ ఎంటర్ అవుతున్నాం నరసరావుపేట, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాకు స్వాగతం పలకడానికి కొంచెం కుర్రోళ్ళు ఉద్రేకంగా వస్తారు కదా, వచ్చినప్పుడు కొంచెంసార్లు హారన్ కొట్టినట్టున్నారు, ఎవరో కార్ ఆపుంటే తెలియకుండా కార్ దిగి ఒక మేబీ మిడిల్ ఏజ్ పర్సన్ ఈ కుర్రోడిని తిట్టడం. సో మాట పెరిగి అది కాంగ్రెస్ ఆ టీడీపీ అని ఆ టైంలో తెలియదు కదా, వీడు వాడి మీద చేయి చేసుకోవటం స్కూటర్ రోడ్డు. ఎవెన్చువల్లీ అతను టీడీపీ వ్యక్తి అని తెలిసింది, ఆ గ్రామ వ్యక్తి అని. అయినా నేనే సారీ చెప్పాను, ఎందుకంటే మనం ప్రెసిపిటేట్ చేయటం ఎందుకు వైలెన్స్? ఇప్పుడు ర్యాలీ మనది,
ఎవరు కొట్టాడో నాకు తెలియదు, ఎవరు తబ్బలు తిన్నాడో కూడా నాకు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు వాళ్ళ పేర్లు. కానీ ర్యాలీ మన కొరకు జరుగుతుంది, లెట్ అస్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, ఒక రోజులో పోయిద్ది కదా అని బహిరంగంగా పత్రికల ద్వారానే నేను ఆ కుటుంబానికి మరి సానుభూతి తెలుపుతూ ఒకవేళ మా వాళ్ళ వల్ల తప్పు జరిగి ఉంటే క్షమాపణ చెప్పండి అమ్మా అని నేను చెప్పడం జరిగింది. అక్కడితో అది ఎండ్ కూడా అయిపోయింది. 2019 ఎన్నికల్లో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక అభివృద్ధి అనేటటువంటి ఒక ఎజెండా చూపిస్తుంది, అది క్యాపిటల్ డెవలప్మెంట్ కావచ్చు లేదంటే పోలవరం కన్స్ట్రక్షన్. డబ్బు అంటున్నారా మీరు? అంటే వాళ్ళు చెప్తున్న వాదన నేను మీకు చెప్తున్నాను. అంటే ఆ తర్వాత మీ రియాక్షన్ ఏంటో అనేది మీరు కూడా చెప్తారు కాబట్టి. క్యాపిటల్ డెవలప్మెంట్ కావచ్చు, పోలవరం కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, వీటిని చూపించుకొని మేము ఎలక్షన్లోకి వెళ్తామని అంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి అసలు 2019లో ఏ ఎజెండాతోటి ముందుకు వెళ్ళబోతుంది? అనేక ఎజెండాస్ ఉంటాయండి. ఫస్ట్ ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ప్లస్ మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలవరం ప్రాజెక్ట్. అసలు పోలవరం ప్రాజెక్టు 50 సంవత్సరాల నుంచి ఊసెత్తినోళ్ళు లేడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1994 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు పూర్తి చేయలేదు? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి జలయజ్ఞం పెట్టి ఈ రోజున కాలవలు పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. తద్వారా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ అదే కొనసాగిచ్చారు. కాలవలు పూర్తయిపోయినాయి, డ్యామ్కి ఆ రోజునే టెండర్స్ పిలిచారు. ఈ రోజున రాయపాటి శంశీరావు గారితో నాకు తెలియదు, సమ్ కంపెనీ దేశే, కంపెనీ పేరు నాకు గుర్తులేదు, వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. టైంలోనే శాంక్షన్ అయింది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేకంగా చేసింది ఏంటి పోలవరానికి? పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా చేసింది ఆ రోజున డివైడ్ అవుతున్న తరుణంలో పార్లమెంటు చట్టాలు చేసింది. ఇంకా ఫండ్స్ 3 ఇయర్స్లో ఎంతో వేగంగా చేయాల్సింది వెనకబడింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలా? మరి బీజేపీ పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదా? ఈ 3 ఏళ్ళు ఎందుకు అది నత్తనడకను నడుస్తుంది? అది నేషనల్ ప్రాజెక్ట్, ఈ పాటికే 70-80% పూర్తయిపోవాలి కదా, అప్పటికే 40% పూర్తి చేస్తున్నారు గత 10 ఏళ్లలో. మీరు క్యాపిటల్ అంటున్నారు, క్యాపిటల్ కొత్త క్యాపిటల్, అమరావతి కడతాము కడతాము అంటున్నారు ఇప్పటివరకు అయితే. మరి మీరు చెప్పాలా ఎంతవరకు జరిగింది? అన్నీ టెంపరరీగా సెక్రటేరియట్, టెంపరరీ అసెంబ్లీ, అన్నీ టెంపరరీ అనే మాట వినపడుతున్నాయి కానీ పర్మనెంట్ అనే మాట ఇప్పటికైతే మేమైతే వినలేదు. ఇంకా గ్రామాలు అంటారా, మీ అసలు ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే ఒక మాఫియా డాన్, ఎమ్మెల్యే అంటే మాఫియా డాన్. నాకు తెలియకుండా నియోజకవర్గంలో ఏమీ జరగకూడదు, ఎవరైనా ఏ వ్యాపారం చేయాలన్నా ఏం చేయాలన్నా నాకు ఇంత కట్టాలి అంటే కొత్త సంస్కృతి నేనైతే ఈ వచ్చిన తర్వాత చూడలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈ రకంగా లేదు. ఇది ఒక వినూత్నమైన సంస్కృతి 2014 నుంచి మేము చూస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే కూడా నాదేంటి నాదేంటి అనేది నాకు ఇప్పటివరకు అయితే ఇంకా అంతు చిక్కట్లేదు. ఎందుకంటే ఏదో ప్రజలకు సహాయం చేద్దాం, పేరు సంపాదించుకుందాం, ఎవరైనా తెలుగుదేశం నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అంతకుముందు, ఇప్పుడు దానికి నిర్వచనమే మారిపోయింది. క్యాపిటల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా ఏం రాదు, ఏదైనా ముందు నామినల్ స్ట్రక్చర్ ఉండాలి, ఆ తర్వాత బిల్డింగ్స్ వాటంతటా వెళ్తూ ఉంటాయి. కానీ ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది, ల్యాండ్ పూలింగ్లో కావచ్చు, పోలవరంలో కావచ్చు, ఇండస్ట్రియల్ సమ్మిట్లో కావచ్చు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆరోపణని మీరే అంటున్నారు, ఎక్కడ ఎక్కడ ఎవరిని ఆపారు తెలుగుదేశం పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు పోయి మీరు ఇయ్యద్దు పొలాలని ఎవరికి చెప్పలేదు. కానీ మనస్ఫూర్తిగా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇవ్వని వాళ్ళ దగ్గర చట్ట ప్రకారం తీసుకోండి. ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, దాన్ని ఫాలో చేయండి. ఎవరన్నా మేము ఇవ్వము అన్నోళ్ళు మీరు ఎక్విజిషన్ చేసుకోండి, బట్ చట్టపరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోండి అంతే. దట్ ఈస్ ద ఓన్లీ వర్షన్ ఈస్ సేయింగ్. ఆయన ఏమి ఎక్కడికి పోయి మీరు క్యాపిటల్కి ఇవ్వద్దనో, ఈ క్యాపిటల్ బోగస్ అనో, ఆయన ఎక్కడ దుష్ప్రచారం అయితే చేయలేదు. చట్టపరంగా చేయండి, సింపుల్ అంతే. ఒక తెలుగుదేశం నాయకులు వాళ్ళ స్వలాభం కొరకు దుమ్మెత్తిపోయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా మాట్లాడచ్చు. ప్రజలు అల్టిమేట్లీ అన్నీ ఆస్వాదిస్తారు, మీరు చెప్పేది వింటారు, నేను చెప్పేది వింటారు, బట్ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివైల్స్. తప్పకుండా ఏదైతే నిజమనేది వాళ్ళకి తెలుసు, దాని ప్రకారమే వాళ్ళు చేసుకుంటూ పోతారు. అంటే గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, అభివృద్ధి జరగకపోతే మరి జనంలో కూడా రెవల్యూషనరీ వస్తుంది కదా, ఏ జనంలో ఎక్కడ రెవల్యూషనరీ రావట్లేదని గవర్నమెంట్ అనుకుంటున్నారు? రెవల్యూషన్ లేదని, నిశ్శబ్ద విప్లవం ఉంది ప్రజల్లో. ఒకప్పుడు రెవల్యూషన్ అంటే రోడ్ల మీదకి ఎక్కి బస్సులు తగలబెట్టి ధర్నాలు చేసి బంద్లు చేసే జనం ఒకప్పుడు జనం. ఇప్పుడు జనం అవకాశం వచ్చినప్పుడు, అనుమతి వచ్చినప్పుడు
తప్పు చేసే నాయకుడిని శిక్షించే జనం. మీరే అన్నారు విప్లవం రాలేదు అని. మొన్న మోడీ గారికి జనం ఎక్కి రోడ్ల మీద ఏమన్నా జేజేలు బతికారా? నిశ్శబ్దంగా ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఒక్క ధర్నా కానీ బంద్ కానీ బస్సు తగలబట్ట ఎక్కడా జరగలేదు. కామ్గా ఉన్నారు జనం అందరూ. 18 సీట్లు 16 సీట్లు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కొన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. ప్రజల తత్వం మారింది. ప్రజలు చూపే ఆదరణ అభిమానం విధానాలు మారినాయి. కానీ రెవల్యూషనరీ జనంలో లేదు. ఒక జగన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. అది కూడా ఆయన సీఎం కావడం కోసం, తప్పితే వేరే కారణాలు లేవు అక్కడ అనేది స్పష్టంగా చాలా పదే పదే సందర్భాల్లో మంత్రులు చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు ప్రకటనల వరకే ఉంటాయి. రేపు 2019లోనే వాళ్ళకి తెలుస్తాయి కదా నిజంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఉన్నారా లేరా అనేది వాళ్ళకే తెలుస్తుంది. రేపు ఎంత విప్లవం ఉందో, రేపు బూతుల్లో ఓట్లు లెక్కేస్తున్నప్పుడు ఆహా ఎంత నిందా అనేది అర్థమైంది. మీరేమో అసలు జరగట్లేదు అంటున్నారు. కరువు కూడా ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయింది అన్నది గవర్నమెంట్ చేస్తున్నటువంటి చాలా సంతోషం. అంత దూరం తీసుకెళ్ళగలితే సంతోషం ఏమిటి? అనంతపురం లాంటి జిల్లాల్లో కూడా. నేను అనంతపూరు లేదు కర్నూలు గురించి మాట్లాడేంత పెద్ద నాయకుడిని కాదు. మా నసరావుపేట పల్నాడు ఏరియా గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతం. ఇక్కడ రైతులు ప్రధానంగా ఆధారపడేది నాగార్జున సాగర్ కుడి కాలువ మీద, కృష్ణమ్మ మీద. 2 సంవత్సరాలైంది నీళ్ళు వచ్చి వరేయటం జనం మర్చిపోయారు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం సజ్జాజన్న పండించేవాళ్ళు వరి బీబీటీ రైస్ పండించే స్థాయికి వచ్చారు. మళ్ళీ 2 ఏళ్ల నుంచి అసలు వరి ఏంటో బీబీటీ ఏంటో మర్చిపోయారు. పత్తి వేస్తున్నారు గిట్టుబాటు రావట్లా, మిరపేశారు దిగుబడి లేదు, లేదు దిగుబడి ఉంటే రేటు ఉండట్లా, రేటు ఉంటే దిగుబడి ఉండట్లా. మీరు ఆ ప్రాంత ప్రజలు రైతుల్ని అడిగితే ఏమా సంతోషంగా ఉన్నారా అంటే తెలుస్తుంది. మా వరకైతే వ్యవసాయం ఈ రోజున మా ప్రాంతంలో గిట్టుబాటు కావట్లా, రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతు కూలీలు వలసలు పోయి మళ్ళీ 2004 ముందు ఎలాగైతే వలసలు పోయారో ఆ స్థితికి వస్తున్నారు. మరి అటువంటి తరుణంలో మరి కరువును కూడా మేము తరిమేస్తున్నామని తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకుంటే తప్పేం లేదు. ప్రకటనలకే అవి పరిమితం అవుతాయి. నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అల్టిమేట్లీ ప్రజలు న్యాయ నిర్ణేతలు, అన్నీ వింటున్నారు, అన్నీ చూస్తున్నారు. ఏదో ఒక పత్రిక రాసిందనో ఒక ఛానల్ వేసిందనో మటుకు ఓట్లు వేసే పరిస్థితులు లేవు గ్రామాల్లో. కానీ కరువుని జయించడం అనేది కొంత అంటే ప్రకృతి సహజసిద్ధమైనటువంటి పరిస్థితి. అప్పటికీ ప్రభుత్వం రెయిన్ గన్ల ద్వారా కొంత వర్షాన్ని సృష్టించేటటువంటి వర్షంలాగా కొంత పంటలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ ప్రభుత్వం చేసే ఒక్క పనిని కూడా ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ ఇది మంచి పని దీన్ని కొనసాగిద్దామని కానీ, లేదంటే దీంట్లో మరింత ముందుకెళ్దామని కానీ ఇట్లా సలహా సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేయటం లేదు. ఎంతసేపటికి పోరాటం, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఇట్లాంటివి చేస్తోంది అన్నది. ప్రజల తరఫున పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు పోరాటం చేస్తున్నారు? మీరు అన్నట్టు అనంతపూర్ గురించి నాకు తెలియదు. ఇందాక మీరు చెప్పినట్టు రెయిన్ గన్లు సక్సెస్ అయిందా ఫెయిలియర్ అయిందా కొంచెం పక్కన పెడితే మా ప్రాంతం వరకు కరువు వచ్చి 2 ఏళ్ళు నాగార్జున సాగర్ నీళ్లు వదలలేదు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? వరి వేసుకోవాలి, నీళ్ళేవి నీళ్లు లేవు. మిరప పత్తి అనేక వాణిజ్య పంటలకేమో ధర లేదు, గిట్టుబడి రావట్లేదు. మరి ఏం చేయాలి అప్పుడు? అందుకే ప్రతిపక్షం ఏమంటుంది, ఓకే మీరు రుణమాఫీ ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏది రుణమాఫీ? గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో ఏ రోజు కూడా రుణమాఫీ చేస్తామని ఎలక్షన్ ముందు ప్రామిస్ చేయలే. అయినా ప్రజల కష్టాలు తెలిసి, రైతుల కష్టాలు తెలిసి ఆ రోజున మరి రుణమాఫీ చేశారు. ఒక్కసారిగా ఎంత రుణం ఉన్నా, 10 లక్షలుండని 50 వేలుండని 7 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ రోజున మా ప్రాంతంలో అత్యధిక రుణమాఫీ జరిగింది తెలుగుదేశం రైతులకి. ఎందుకంటే ఆ 10 ఏళ్ళు వాళ్ళు లోన్స్ ఎక్కువ తీసుకున్నారు, వాళ్ళ బ్యాంకులు కానీ సొసైటీ బ్యాంకులు వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి. అయినా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీల అతీతంగా రైతు అన్నోడికి రుణమాఫీ చేసేశారు. ఈ రోజున మీరు రుణమాఫీ అన్నారు, దాన్ని మళ్ళీ విడతలన్నారు, దాన్ని మళ్ళీ 100,000 రూపాయల లోపలన్నారు. ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదు. చివరికి ఏమి జరుగుతుంది, వాళ్ళు తీసుకున్న రుణానికి ఇంట్రెస్ట్ కూడా సరిపోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రుణమాఫీ సరిగ్గా జరగట్లేదంటే నువ్వు ప్రశ్నిస్తున్నావు, తప్పేముందండి? మీరు చేయండి, ప్రశ్నించాడు కదా, ఏ దమ్మున తీసేయండి మొత్తాన్ని, ఒకేసారి మొత్తం రుణమాఫీ చేయండి. ఆయన అడగడానికి ఏముంటుంది ఇంకా? మేము తీసేసామని ధైర్యంగా చెప్పండి. మీరు ఎందుకు దాన్ని సడలిస్తున్నారు? డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు,
మొత్తం తీసేయొచ్చుగా విడతలుగా ఇస్తున్నావు అంటున్నారు. ఈ విడతలుగా ఇస్తాననేది ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు. అనేక వీడియోలు ఉన్నాయి, అనేక ఫుట్టింగ్స్ ఉన్నాయి, పత్రికా ప్రకటనలు ఉన్నాయి. ఏ ఒక్కసారి ఎంత లోనైనా నేను మాఫీ చేస్తాను అని అనే అన్నారు. అదే ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎన్ని జాబులు ఇచ్చాం? శ్వేతపత్రం విడుదల చేయమనండి, ఇసిరి కొట్టమనండి. వైఎస్ఆర్ నాయకులు మా అందరి మొహం మీద, ఇదిగో ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము ఈ మూడేళ్లలో, ఏంది మమ్మల్ని ఇంకా మీరు అడుగుతారు? లేదు, ఇంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తున్నాం, ఇదిగో ఏటా ఇస్తున్నాం, 8,000 ఇస్తున్నారు ఇమ్మనండి. ఒక్కడికి ఇవ్వలేదు ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. మరి ప్రశ్నిస్తే మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. మరి ర్యాంపెంట్ కరప్షన్ ప్రతి నియోజకవర్గంలో, ప్రశ్నిస్తే ఎందుకు ప్రశ్నించడానికే కదండి ప్రతిపక్షం, ప్రజల తరఫున ప్రశ్నించడానికే ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడు. ప్రశ్నించకపోతే ఇంక ప్రతిపక్షం ఏముంది? ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. వాళ్ళు ప్రతిపక్షం చేసే తప్పుల్ని ప్రజలకు ఎత్తి చూపాలి. కనీసం ప్రతిపక్ష రూలింగ్ గవర్నమెంట్ అన్నా, ఓహో ఈ తప్పులు జరుగుతున్నాయి సరిదిద్దుకుందాం అనే ధోరణిలో పోకుండా అహంకారంగా మేము చేసిందే కరెక్ట్ అంటే ఓకే కొనసాగించండి. దేవుడున్నాడు, ప్రజలున్నారు, తగిన సమయంలో నిర్ణయం చేస్తారు వాళ్ళు కూడా. అంటే రుణమాఫీ విషయంలో లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, 50,000 లోపు రుణం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారే రుణమాఫీ జరగడం, దాంతో 80% ఆఫ్ లోన్ ఫార్మర్స్ క్లియర్ అయిపోయారు. ఇక మిగిలిన 20% కూడా కొంత ఇబ్బంది. అది కరెక్ట్ అండి. లోటు బడ్జెట్ ఉంటుందని చంద్రబాబు నాయుడుకి తెలియదా? ఎంతో మేధావి, స్టాటిస్టిక్స్ ఉన్న వ్యక్తి, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయుడిగా చేసిన వ్యక్తి తెలియదా? ఐదర్ ఇది అబద్ధమన్నా కావాలి, లేదు ఆయన వల్ల అన్నా కాకపోతుండాలి. ఈ బడ్జెట్ ఎంత ఉంటుందని ఆంధ్ర రాష్ట్రం చీలకముందే తెలుసు కదా. ప్రతి ఒక్కళ్ళు ఎలుగెత్తి చెప్పారు ఎన్ని క్రైసిస్ వస్తాయని. అయినా మీరు ప్రామిస్ చేశారు, ప్రజలు మీ ప్రామిస్ని నమ్మారు, చేస్తాడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారని. ఇప్పుడేమో మీరు లోటు బడ్జెట్ ఉంది, మేము ఒకసారి ఇవ్వలేము, 3 సార్లు ఇస్తాం, 50,000 కన్నా తక్కువ ఇస్తాం, 100,000 కన్నా తక్కువ ఇస్తాం, 100,000 కన్నా 100,000 ఉంటేనే చేస్తాం. ఆ రోజు ఇవన్నీ చెప్పలేదు కదా. ఎంత రుణమాఫీ ఉన్నా మేము చేస్తాం, మీరు బంగారం కూడా బ్యాంకుల్లో తీసుకురామాకండి, బంగారం కూడా మేము విడిపిస్తాం. మరి ఈరోజు ఎందుకు విడిపించట్లేదు? విడిపించండి. ఆ ప్రతిపక్ష నాయకుల నోరు మూసేయండి. మీరు మీ చేసే కార్యక్రమాలతో ప్రత్యేక హోదా అంశంలో కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రశ్నను రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రశ్నిస్తున్నారు. ఎందుకండి? రాష్ట్ర ఢిల్లీ వెళ్ళి కూడా చంద్రబాబుని ఎదుర్కొన్నారు తప్పితే. చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి? ఒక మోడీ గారైనా కేంద్ర ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు కలిసి పోరాడారు, ఇద్దరు కలిసి ఎలక్షన్కు పోయారు, ఇద్దరు కలిసి మంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు. సో ఇద్దరి మీద ఒత్తిడి చేస్తున్నారు జగన్ గారు. వెంకయ్యనాయుడు గారిని కూడా మొన్న అడిగారు మీటింగ్లో కూడా, నేను చూశాను. మోడీ గారు ప్రధానమంత్రి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి డెఫినెట్లీ సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే వచ్చే పరిణామాలు వేరే, వస్తే ఎంత అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఊహించుకోండి. స్టాటిస్టిక్స్గా మొన్న మేము బ్రోషర్ కూడా విడుదల చేసాం. ఉత్తరాఖండ్ కానీ లేదు మన హిమాచల్ ప్రదేశ్ కానీ దాదాపు 5 రెట్లు ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్లో ఏమీ లేకపోతే వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్ళని 10 ఏళ్ళని ఎందుకు అంటాడు? లేదు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళని ఎందుకు అంటారు? ఇద్దరూ అంత సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తులు, ఏమీ తెలియకుండానే ఊరికే అడిగేశారా? ప్రజల సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా అన్నీ తెలుసు వాళ్ళకి. దానివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. ఎందుకో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వనని నిర్ణయించుకున్నారు. వీళ్ళు బయటకి రాలేక, కక్కలేక, మింగలేక సమర్థించుకుంటున్నారు. తప్పకుండా ఈరోజు వాళ్ళు చేయలేకపోయినా రేపు అది వచ్చింది. తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ యాజిటేషన్ 65లో అయిపోయింది, ఇంకా లేదనుకున్నారు. 2014 చీలిందా చీలలేదా? బీజేపీ ప్రభుత్వం ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వదు, రేపు వచ్చే ప్రభుత్వం ఇవ్వదని అట్ట తెలుసు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం వస్తే ఇవ్వాల్సి ఉంటుందేమో. ఇస్తే మటుకు ఆంధ్ర రాష్ట్రం మరో పంజాబ్ కన్నా మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుంది, ఎస్పెషల్లీ రాయలసీమ, ఉత్తరాంధ్ర. కానీ వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ హోదా కంటే కూడా ఎక్కువ లాభాలు ఆంధ్రప్రదేశ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, వాటిని గమనించట్లేదు, కేటగిరీ వారీగా గమనించుకోండి మాట్లాడుతుంది.
స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇండస్ట్రియలైజేషన్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్, అనేక రైతీలు ఇంట్రెస్ట్ బెనిఫిట్స్. కేవలం వాళ్ళు చెప్తుంది ఏంటంటే రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ గురించి చెప్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ 90% స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రానికి గ్రాంట్ రూపాన్ని వచ్చేది, అది మేము ఇస్తాం అంటున్నారు. వాట్ అబౌట్ ఇండస్ట్రియలైజేషన్? ఎక్కడో విదేశాల నుంచి దేశాల నుంచి పెట్టుబడి పెట్టాల్సిన ఇండస్ట్రియలిస్ట్, ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు అన్నారు, ఎక్కడ రావట్లేదు పెద్ద ఫ్యాక్టరీలు. బట్ స్పెషల్ స్టేటస్ కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చుంటే మీకు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి కూడా ఇండస్ట్రీస్ వచ్చి ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు. ఎందుకు? ట్యాక్స్ బెనిఫిట్ వల్ల. ఇందా మొన్న ఎవరు అంటున్నారు, మన ఎంపీలు గల్లా జయదేవ్ గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ, లేదు టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కానీ ఉత్తరాఖండ్లో ఫ్యాక్టరీస్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఉత్తరాఖండ్కి వీళ్ళకి ఏం సంబంధం? స్పెషల్ స్టేటస్ ఉంది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారు. ఎందుకంటే ఈజీ టు మ్యానుఫ్యాక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ధర తగ్గిద్ది, తద్వారా లాభాలు పెరుగుతాయి. ఈజీ టు సెల్, తక్కువ ధరకే ప్రజలకి అందుబాటులో తేవచ్చు ప్రోడక్ట్స్. కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. వెంకయ్యనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 2,25,000 కోట్ల ప్యాకేజ్, ఆల్మోస్ట్ మీకు స్పెషల్ స్టేటస్ కంటే కూడా ఎక్కువ లాభాలను సమకూరుస్తుంది, కేంద్రం నుండి ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన కూడా ఒక వివరణ ఇచ్చారు, ఒక వివరణాత్మకమైనటువంటి స్టేట్మెంట్ అనుకుంటున్నాను. సో ఎక్కడ ఇది జరుగుతుంది అంటున్నారు మీరు? మీరేంటున్నారు కదా లాభాలని, ప్రజల అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు, లాభం గురించి కాదు. లాభం అనేది మంత్రులకి, ఇప్పుడు ముఖ్యమంత్రులకి ప్రాజెక్టుల ద్వారా, దాని మీద వచ్చే కమిషన్ల ద్వారా వచ్చే లాభం. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంది స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి వస్తుంది, ఈ ప్రాంతం మెరుగుపడిద్ది. ఎక్కడో రాయలసీమ, పల్నాడు, ఉత్తర కోస్తాలో చదువుకున్న పిల్లలు ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పోతున్నారు ఉద్యోగాల కొరకు. చదువుకు డిగ్రీ చేసిన పిల్లవాడు ఎవ్వరు కూడా ఆ ప్రాంతంలో ఉండట్లేదు, ఎందుకంటే అవకాశాలు లేవు కాబట్టి. బట్ సేమ్ అక్కడే కనుక ఫ్యాక్టరీస్ వస్తే అక్కడే ఉపాధి వస్తుంది, అక్కడే వాళ్ళు నివసించడానికి ఉంటుంది, తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండి అక్కడే జీవనం గడపడానికి అవకాశం వస్తుంది. ముందు మన ప్రాంతం ఎకానమీ మెరుగుపడిద్ది, డబ్బు వచ్చిద్ది, అభివృద్ధి చేసుకోవచ్చు. సో దాని గురించి, అభివృద్ధి గురించి పోరాడుతున్నారు కానీ లాభం గురించి కాదు, కమిషన్ల గురించి కాదు. లాభం అంటే రాష్ట్రానికి జరిగేటటువంటి అభివృద్ధే కదా. ఏం నిధులు వస్తున్నాయి అసలు, ఏం వచ్చినాయి ఇప్పటి వరకు? పోలవరం మీరు అన్నారు, ఓకే ఫైన్, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆ రోజున చట్టంలో చేశారు కొత్తగా బీజేపీ వారు, ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసింది గారు. 3 ఏళ్ళు నిధులు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పత్రికల్లో చదువుతున్నాం, ఆ రోజున 20 కోట్లు అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్ట్ 40,000 కోట్లు అయిందని. సరే దాని వెనకాల ఏముంది ఏంటి అని తీస్తే సరే 40,000 కోట్లు అయింది, 40,000 కోట్లు ఖర్చు పెడితే కానీ పోలవరం జరగదు, పూర్తిగా అభివృద్ధి చెందదు అనేది వాళ్ళే చెప్తున్నారు. 1,300 కోట్లు ఇచ్చారు నాబార్డ్ రుణం అంటున్నారు. ఎన్ని 1,300 కోట్లు ఎన్నిసార్లు ఇస్తే ఈ 40,000 కోట్లు పూర్తి కావాలి? ఈ లోపల ఈ 40,000 కోట్లు ఎస్కలేషన్ చెంది ఇంకెన్ని 1,000 కోట్లు అయింది, ఇది ఎప్పటికి పూర్తి కావాలి? ఎక్కడో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి ఉటావుటిన పర్మిషన్స్ లేకపోయినా ఏకదమ్న లాగించిన కాలవలే అయినాయి. డ్యామ్ ఎప్పుడు కట్టాలి, నీళ్ళు ఎప్పుడు స్టోర్ చేయాలి, కాలవల్లో నీళ్ళు ఎప్పుడు పారించాలి చెప్పండి. అంటే 1,300 కోట్లు మొదట ప్రయత్నంలో అక్కడ గ్రౌండ్ వర్క్ జరగడానికి, డ్యామ్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఆటోమేటిక్గా నిధుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. సంతోషం, ఇమ్మనండి. అదే కదా మేము కూడా అంటుంది, ఇవ్వండి మహాప్రభు ఎక్కువ నిధులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇవ్వదని ఎక్కడ ఇవ్వలేదు చూపెట్టమనండి, ఇమ్మనే చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇది సరిపోదు అనే ఆయన చెప్తుంది, అంతేగాని ఇవ్వద్దు అని ఎక్కడ అనలేదు. బట్ స్పెషల్ స్టేటస్ ఈజ్ ఎసెన్షియల్. ఉత్తర కోస్తాలోని 3 జిల్లాలకి, రాయలసీమలోని 4 జిల్లాలకి జీవనాడి స్పెషల్ స్టేటస్. పోలవరం ప్రాజెక్ట్ ఏమీ ఆ జిల్లాలకి రాదు, దానివల్ల లాభం ఉండదు అంత. స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, పైగా ఈ 7 జిల్లాల్లో కూడా భారీగా మైన్స్ ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, అవి వెలికి తీయచ్చు, అనేక ఫ్యాక్టరీస్ వస్తాయి, ఈ దేశ విదేశాల నుంచి అనేక మంది పెట్టుబడిదారులు వస్తారు. సో ఆటోమేటిక్గా ఆ ఒక ప్రాంత మొత్తం స్వరూపమే మారిపోయింది. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి అంటున్నారు, కానీ ప్రభుత్వం ఆల్రెడీ 100,000 కోట్లకు పైగా ఎంఓయూలు మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్లో చేసుకుంది.
మరి ఇక్కడ ప్రత్యేక హోదా లేదు కదా. లక్ష కోట్ల ఎంఓయూ అయ్యింది ఫస్ట్ ఇయర్, పెట్టిన పెట్టుబడి వచ్చింది 2,000 కోట్లు అని క్లియర్గా ప్రభుత్వమే శ్వేతపత్రం అంటే ఎవరో ఆర్టీఏ కింద అప్లై చేస్తే ఇవ్వటం జరిగింది. 1,03,000 రెండో సంవత్సరం, 3,000 ఈ సంవత్సరం, 10 లక్షలు అయింది. పేరుకు ఎంఓయూలు ఎన్నెన్నా పెడుతున్నారు. చివరికి మనం చూసాం పత్రికల్లో కూడా, ఎంఓయూ చేసినోడు ఒకళ్ళు మా రొంపిచెల్ల వ్యక్తి అని తేలింది. వాడెవడో సూటు బూటు వేసుకొని వెళ్ళిపోయి చిన్న ఎంప్లాయీ, నేను ఎంఓయూ సైన్ చేసేస్తున్నాను. అసలు ఆ ఎంఓయూ ఎవరు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎవరికైనా తెలుసా? పత్రికల్లో 2-3 పత్రికల్లో రావటం తప్పితే ఫలానా వాళ్ళు ఈ ఫ్యాక్టరీ పెట్టారని చెప్పమనండి, సంతోషిస్తాం. అసలు స్పెషల్ స్టేటస్ లేకుండానే ఇన్ని లక్షల కోట్లు వస్తుంటే ఎవరు సపోర్ట్ చేయమండి? ఊరికే ఏదో ప్రజల్ని మోసం చేయాలి, మభ్యపెట్టాలి, మాకు మంచి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంది, మా అండగా మీడియా ఉంది, కనుక మేము ప్రజల్ని ఇలా తప్పుదోవ పట్టిస్తాం, భ్రమలో కల్పిస్తాం అంటే కొన్ని రోజులు జరుగుతాయి, ఎలాగెలా జరగదు కదా. అయిపోయింది ఒకసారి 2014లో చూశారు, అయిపోయింది. వాళ్ళకు కూడా అంత క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకి. తప్పకుండా 19లో ప్రజలు ఏం చేస్తారనేది వాళ్ళకే అర్థమవుతుంది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు కుల సమీకరణల మీద డెఫినెట్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. 2019లో అధికారం మీది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీతో ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఆ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఏమన్నా? దురదృష్టకరం అండి. మీరు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం కుల రాజకీయాలు అనేది ఉన్నాయి. కొన్ని స్టేట్స్ ఈ దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, యూపీ, కొన్ని రాష్ట్రాల్లో ఎలా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. తెలంగాణలో అంత లేదని వింటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఆ ప్రాంతంలో పోవటం. బట్ యాజ్ ఫార్ యాజ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడే పార్టీని నిర్మిస్తున్నారు, తిరుగుతున్నారు, కానీ ఫుల్ టైం పాలిటిక్స్ చేయట్లేదు. ఇంకా జనంలోకి ఆయన వెళ్తే కానీ అది ప్లస్సా మైనసా తేల్చలేము. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల అంత డ్యామేజ్ ఉండదనేది మా విశ్లేషణ. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా చంద్రబాబు నాయుడు గారి ఓటేశారని అందరు నమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారి ఓట్లు తగ్గుతున్నాయి కదా, జగన్ గారి ఓట్లు ఏం తగ్గట్లేదు. బట్ స్టిల్ ట్రయాంగిల్ ఫైట్లో లైక్ వీ హ్యావ్ టు సీ పర్ముటేషన్ ఇన్ కాంబినేషన్. ఇప్పుడే ఇట్ ఈస్ టూ అర్లీ. అంటే ఆల్రెడీ ఆయన పబ్లిక్లోకి వచ్చారు, సభలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయబోతున్నాను అని ప్రకటించడం కూడా జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లే కదా పవన్ కళ్యాణ్. సంతోషం, రావటమే మేము కోరుకుంటున్నాం. ఎవరు ఎంతమంది వస్తే అంత రాజకీయాలు మెరుగుపడతాయి. బట్ మా ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుగుదేశంకే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. జగన్ గారి ఓట్ బ్యాంకు పదిలమైన ఓట్ బ్యాంక్. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పథకాల ద్వారా, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 108 అంబులెన్స్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఒక ఓట్ బ్యాంక్ని బేస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడి ఆ ఓట్ బ్యాంక్ని పదిలంగా చేస్తున్నారు. నేను వస్తే ఇది చేస్తాను, నేను ఏది పడితే అది చేయను, దేనికి కావాలంటే దానికి అబద్ధాలు ఆడను. ఇప్పుడు మీరే చూశారు రుణమాఫీ, ఆయన కూడా చెప్పుండొచ్చు జగన్ గారు. కొంతమంది పార్టీ వ్యక్తులు కూడా మీరు 1,00,000 రూపాయలన్నా అనండి, మనం గెలుస్తామని ఆయన సూచించారని. కానీ ఆయన అనలేదు, లేదు నేను అనలేను, నేను అబద్ధం చెప్పలేను, కేవలం ఒక ఎలక్షన్ గెలవడానికి నేను ఇంకో 30-40 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, ఒక క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి, తద్వారా ప్రజల్ని నేను ఓట్లు కోరుకోవాలి, నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు ఎప్పుడైనా ఇవ్వని, నేను దాన్ని పేరుగా మలుచుకుంటాను, సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటాను ఈ రాష్ట్ర చరిత్రలో. సో అందుకని పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎక్కువ డ్యామేజ్ టీడీపీకే ఉంటుందనేది మా విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నారు. ఇక మరి 2019 వరకు ఇప్పుడు ఎవరైతే 2014లో ఆయన వెంట ఉన్నారో వాళ్ళని కాపాడుకునే పరిస్థితి ఉందా? ఎమ్మెల్యేలు మరి దాదాపు ఇప్పటికీ 20 మంది దాకా. సరే, అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నప్పుడు ఎంతమంది అయినా పోవచ్చు అండి, ప్రజలు అమ్ముడు పోరు కదా. ఏదో 20 మంది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ప్రజలే అమ్ముడు పోయారంటే ఇక మనం రాజకీయాల్లో చేయటం అనవసరం. మా నమ్మకం అయితే ప్రజలు ఈ దగాకోర రాజకీయాలకు కూడా బుద్ధి చెప్తారు. ఒక పార్టీ తరఫున గెలవటం, ఎస్ రాజీనామా చేసేయాలండి, తప్పు లేదు. పార్టీ మారటం డెమోక్రసీలో లాఫుల్లీ, ఈజ్ ఇట్ లీగల్ టు జాయిన్ అనదర్ పార్టీ? ఏదో లాలో ఉన్న చిన్న లూప్ హోల్, స్పీకర్ గారు చర్య తీసుకోవాలి, ఆయన తీసుకోరు అనే కారణంతో వాళ్ళు ఉన్నారు. కానీ చట్టపరంగా అయితే వాళ్ళ మీద వేటు పడాలి,
రాజీనామా చేయమనండి. ఎస్ చంద్రబాబు నాయుడు గారి ఆకర్షితులయ్యారు. ఆయన ప్రవేశపెట్టే పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని వాళ్ళు 20 మంది నమ్ముతున్నారు. రాజీనామా చేశారంటే మీరు అక్కడ గెలుస్తారు కదా, 6 నెలల్లో మళ్ళీ మీరు ఎమ్మెల్యేలు అవుతారు కదా. మరి రాజీనామా చేయడానికి ఎందుకు భయం? ఒకవేళ ప్రజలు బ్రహ్మరథం వాడుతుంటే భయపడాల్సిన అవసరం ఏంది? అంతకుముందు మరి తెలంగాణవాదులు తెలంగాణ కొరకు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నుకోబడ్డారు కదా. మరి తెలంగాణవాదం బలంగా ఉందని నిరూపించారు కదా. మీరు నిరూపించండి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి వాదం జనంలో బలంగా ఉందని. రాజీనామాలు చేసి పోండి ముందు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదా మేము ఎలక్షన్లు పెట్టండి మహాప్రభు అని. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఊరోసే గారు ఉన్నప్పుడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు, జాయిన్ అయ్యారు కదా. మరి అప్పుడెప్పుడు ఇట్లాంటి వాదన? నాకు తెలిసి అయితే మేము 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. సడన్గా డిఫెక్ట్ అయ్యి ఎలక్షన్స్ పెట్టకపోవటం అనేది నాకైతే గుర్తులేదు. ఒకవేళ జరిగిందని ఎక్కడన్నా ఉంటే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాదాపుగా పోరాటం చేస్తే ఇక 6-7 నెలల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయనగా అప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆ ఎమ్మెల్యేల మీద డిఫెక్షన్ పెట్టేసినట్టుగా. ఇది వైఎస్ఆర్లో కాంగ్రెస్లోకి వచ్చి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేల పైన. సో ఇది జనరల్ ప్రొసీజర్. దాంట్లో మరి మీరే అంటున్నారు జనరల్ ప్రొసీజర్, మీరు మాత్రం స్పెసిఫిక్ గా కోణంకి వద్దాం మీరు అడిగిన ప్రశ్నకి. మరి ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రావు గారు కాపాడలేకపోయారు, తెలుగుదేశం ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు కాపాడలేకపోయారు అనుకుందాం. నాకు గుర్తులేదు, నేను చెప్తున్నా మీరు అన్నదానికి ఏకే విధిస్తూ. మరి చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి అదే కోణంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. ఎమ్మెల్యేలు పోయినా జనాన్ని నమ్ముకుంటే చాలు. ఆయన అదే చేస్తున్నాడు, జనంలో కష్టపడుతున్నాడు, ముందుకు పోతున్నాడు తప్పకుండా. అయితే మీ లెక్క ప్రకారం ఈసారి సీఎం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. స్పెషల్ స్టేటస్ అంశంలో పోరాటం బాగానే చేస్తున్నారు, కానీ అసలు ఈ తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే నిన్న మొన్నటి వరకు మీరున్నటువంటి మీరు రాజకీయం చేసినటువంటి పార్టీ. ఆ రోజు రాష్ట్ర విభజన చేసేటప్పుడే స్పెషల్ స్టేటస్ అంశాన్ని కనుక ఆ పునర్విభజన చట్టంలో పెట్టి చట్టం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్నటువంటి ఒక వాదన ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారా, ఏం చేశారు చట్టసభలో కొంచెం పక్కన పెడితే, ముందు రాష్ట్రం చీలింది. రాష్ట్రం చీలినప్పుడు ఎస్, కాంగ్రెస్ పార్టీ చీల్చడం అన్యాయం, మేము కాంగ్రెస్లో ఉన్నాం. అయినా కాంగ్రెస్ నాయకులు ముందు మొట్టమొదటిగా మంత్రులు రాజీనామా చేసిన దాంట్లో కాసికృష్ణారెడ్డి గారు ప్రబలమైన ఒక వ్యక్తి. మరి అటువంటి అప్పుడు చట్టసభల్లో బిల్లు తెచ్చారు. ఎవరు సపోర్ట్ చేశారు ఈ బిల్లును? బీజేపీ నాయకులు. ఈరోజు ఏమంటున్నారు, మోడీ గారు అన్నారు తల్లిని హత్య చేసి బిడ్డని కాపాడారని. మరి ఆ మర్డర్ చేస్తున్నప్పుడు కత్తి అందించింది బీజేపీ వాళ్ళే కదండి. తప్పు చేస్తున్నావురా, మర్డర్ ఎందుకు చేస్తున్నావు పార్లమెంట్లో అని బీజేపీ సహకరించకపోతే అసలు రాష్ట్రం చీలేదు కాదు కదా. ఆ చీలుతున్న తరుణంలో ఇచ్చిన ప్రామిస్లే స్పెషల్ స్టేటస్, పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్. చట్టం అయింది అని అందరం అనుకున్నాం. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు, ఇంతమంది ఎంపీలు, మరి ఆ రోజున తెలంగాణ టీడీపీ ఎంపీలు అందరూ కూడా పాస్ చేశారు. చట్టం అయిందని అందరం అనుకుంటాం, కానీ ఎందుకు కాలేదని ఎవరికి అంత చిక్కట్లేదు. చట్టం అయి ఉంటే సంతోషం, ఏదేమో మరి ఎందుకు కాలేదనేది ఇప్పటికైనా బహిర్గతం చేస్తే ప్రజలకు తెలిసిద్ది కదా. పోనీ కాలేదు, తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, చీల్చే తప్పు చేసింది, చట్టం చేయకుండా తప్పు చేసింది అనుకుందాం. మీరు చేయండి, తప్పును ఒప్పు చేయండి బీజేపీ నాయకులు. మీరు కూడా ప్రామిస్ చేశారు కదా, మీరు చీల్చడంలో మీ ఓటు అటే చేశారు కదా. బీజేపీ ఎన్మాస్ యాజ్ అ పార్టీ ఆంధ్ర రాష్ట్రం చీలాల్సిందే అనే ఓటేసింది, కానీ చీలొద్దని ఏం చెప్పలేదే. మీరు తప్పు చేస్తున్నారు అనే ఓటేశారు అంటే మీరు తప్పులో భాగం అయ్యారు. ఇప్పుడు తప్పును ఒప్పు చేయండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి. మరి ఆ రోజున తెలుగు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు రాష్ట్రాలు చేల్చండి అని ప్రప్రదంగా ఎత్తింది చంద్రబాబు నాయుడు గారు. అసలు అది లేకపోతే ఈరోజు ఈ గొడవ లేదుగా. కేసీఆర్ గారు ధర్నా చేస్తున్నప్పుడు, రోసయ్య గారు అఖిలపక్షం పిలిచినప్పుడు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టండి, రెండు రాష్ట్రాలు చేర్చడానికి మేము సమర్థిస్తాం అని అన్నారు. దానికి అనుకూలమేగా చిదంబరం గారు రెండు రాష్ట్రాలు చేరుస్తున్నామని ప్రకటన చేసింది. అసలు అదే లేకపోతే ఈరోజు చీలేయి కాదు రాష్ట్రాలు. సో తలా పిడికిడు పాపంలో అందరూ భాగస్వాములు అన్నట్టు అందరూ భాగస్వాములు అయ్యారు, చీల్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత వరకు ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ పార్టీ. ఆ రోజున ఇంతమంది ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. 545 ఎంపీల్లో ఈయన మాట వినేదెవరు, అసలు చేసేదెవరు ఆ రోజున?
శాసనసభ్యులు 15 మందో 18 మందో అందులో ఎలక్షన్ ఫీవర్ బిగిన్ అయిపోయింది. తలుపులు వేసేసి టీవీలు కట్ చేసే చేస్తున్న రోజున అసలు లోపల ఎవడు ఏం మాట్లాడాడో ఎవరికి తెలుసండి? బయటకు వచ్చి చెప్పిందే మీడియాకి చెప్పిందే మనం విన్నాం. దెర్ ఇస్ నో లైవ్ టెలికాస్ట్. ఓకే, కాసు మహేష్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఏంటి మీ గోల్ ఏంటి? వెరీ సింపుల్ అండి. నిన్నటి వరకు నర్సరావుపేట, ఈరోజు పల్నాడు ప్రాంతం. 15 సంవత్సరాలు నా గోల్ నర్సరావుపేట. నర్సరావుపేటలో మారిన రాజకీయాలు చూపెట్టాలి. నేను వెళ్ళేటప్పటికి బాంబులు, రిగ్గింగ్లు, సంస్కృతి అభివృద్ధి అంటే కాదు, రిగ్గింగ్లు కుల సమీకరణ వల్లే ఓట్లు పడతాయి. అది నర్సరావుపేటలో మేము మార్చాం, ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి జరిగింది, హోప్ఫుల్లీ అది కంటిన్యూ అవుతుంది. అలాగే పల్నాడులో కూడా మనకి పల్నాడు ప్రజల వల్ల మా ఫ్యామిలీ చాలా లాభపడింది. వాళ్ళ దయ వల్ల, వాళ్ళ చూపిన ప్రేమ వల్లే చెప్పినట్టు బ్రహ్మాంద్రెడ్డి గారు కానీ, వెంగరెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు అనేక పదవులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. బహుశా ఈ రోజున వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా కలిగిందేమో. సో నేను కూడా ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గారి సహాయంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా తరంలో కూడా ఇది మేము చేసాము పల్నాడులో అని ఒక ఆత్మ, ఒక హ్యాపీనెస్, మానసిక ఆనందాన్ని కలగాలనేది నా కోరిక. సింపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మహేష్ రెడ్డి గారు. పల్నాడులో మీరు అనుకున్నట్లుగానే నిజంగా పూర్తి స్థాయి ప్రశాంతత ఉంటే, ముఖ్యంగా అందరికంటే ముందు అక్కడ ప్రజలు ఎక్కువ సంతోషం చెందుతారు. ఎందుకంటే ఆ వచ్చినటువంటి సంస్కృతిని, కొంత కల్చరు మార్పు ద్వారా బయటపడగలిగినప్పటికీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, పదవుల కోసం దీన్ని ఇంకా కొనసాగిస్తూ వచ్చారన్నటువంటి ఆరోపణ నడుస్తుంది. అట్లాంటి సమయంలో మీరు చెప్పానండి, మీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి, అందరికీ అవకాశాలు ఇస్తారు ప్రజలు. మీరే, మనమే చూస్తున్నాం 30 ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి ఇచ్చారు, తెలుగుదేశంకి ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు, చంద్రబాబు. ఆ కోణంలో నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం కనుక కల్పిస్తే రేపు అధికారంలో తప్పకుండా రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు చేసి చూపెడతాం, ప్రశాంతత నెలకొల్పుతాం. ఇప్పుడున్న ఈ మాఫియా సిస్టమ్ లేకుండా ప్రశాంతంగా స్వేచ్ఛగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ హ్యాపీగా ముందు ఆ పల్నాడు ప్రాంతంలో బతికేటట్టు ఒక డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి అది నెలకొల్పిన తర్వాత మళ్ళీ ఆ పాత నాయకులు వెనక్కి తీసుకెళ్లాలన్న ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు ఒక వెనక్కి పోవటం ఉండదు. ఎప్పుడైనా మెట్టు ఎదగాల్సిందే, అభివృద్ధిని పెంపొందించుకోవాల్సిందే, కానీ వెనక్కి పోలేము. నౌ బీహార్ కెనాట్ బికమ్ ఓల్డ్ బీహార్, బీహార్ ఈజ్ బికమింగ్ ద న్యూ వాట్ ఎవర్ స్టేట్ అంతే. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఐ డ్రీమ్ వ్యవస్థ ద్వారా, ప్రదీప్ గారు తీసుకున్న ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకి నా మనోభావాలు, మరి ఎలాగైతే ప్రజలకు చేరువై అభివృద్ధి చేయాలని పల్నాడు ప్రాంతంలో ఒక మంచి సంకల్పంతో నేను నర్సరావుపేటలో గత 18 సంవత్సరాలు పనిచేశాను. అదే సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పల్నాడులోని గురజాల పోవటం జరిగింది. ప్రజల అవకాశం ఇస్తే, దేవుడు మరి దయదలిస్తే తప్పకుండా రానున్న కాలంలో వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇస్తారని కోరుకుంటూ, ఈ మీడియా ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ మీడియాకి, ప్రదీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.